అవినాష్ చెప్పుమ్మా. దగ్గర్లో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50-80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. స్వతంత్ర ప్రేక్షకులకు నమస్కారం. చిల్డ్రన్స్ డేను పురస్కరించుకొని నాదబ్రహ్మ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. సంగీత స్వరాలకు నడకలు నేర్పే అధ్యాపకుడు రామాచారి అంటే తెలుగు రాష్ట్రాల్లో కాదు ప్రపంచంలోనే తెలియని వారుండరు. అయితే ఎల్ఎంఏ అకాడమీ ద్వారా ఎంతోమంది గాయని గాయకులను తయారు చేశారు. సంగీత ప్రపంచంలో రామాచారి గారు ఎన్నో అవార్డులను రివార్డులను అందుకున్నారు. మనతో పాటు ఇప్పుడు స్వతంత్ర స్టూడియోలో రామాచారి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలను తెలుసుకుందాం. నమస్కారం రామాచారి గారు. నమస్తే అండి. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా లలిత సంగీతం ఎవరి దగ్గర నేర్చుకోవాలి, లలిత సంగీతం ఎవరి దగ్గర వినాలి అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మీరే. ఎంతోమంది సంగీత కళాకారులను తయారు చేశారు మీ లిటిల్ మ్యూజిషియన్ అకాడమీ ద్వారా. అంటే ఇంత అభివృద్ధి మీకు ఎలా అనిపిస్తోంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా తల్లిదండ్రులు యశోదమ్మ గారు, కీర్తిశేషులు, కుమాండూరు కృష్ణమాచార్యులు గారు, ఆయన వేద పండితులు, పౌరోహిత్యం చేసేవారు, అర్చకులు కోవెల్లో, అలాగే హరికథలు చెప్పేవాళ్ళు బాగా చాలా బాగా పాడేవారు. నాన్నగారు, అమ్మగారు కూడా చాలా బాగా పాడేవారు. సో అక్కడి నుంచి మా నాన్నగారి పాట అంటే మేము పుట్టినప్పటి నుంచి ఆ పాటలు వినడం అదొకటి. తర్వాత నాకు కర్ణాటక సంగీతం నేర్పించిన మ్యూజిక్ కాలేజ్ సికింద్రాబాద్ కిట్టప్ప మాస్టరు, అలాగే ఓరుగంట లీలావతి గారు, నాకు లైట్ మ్యూజిక్ నేర్పించిన పివి సాయిబాబా గారు, అలాగే ఇంకా చాలామంది దగ్గర నేను నేర్చుకున్నాను, హిందుస్థానీ జంగయ్య మాస్టర్ గారు, లలిత గారు. సో వీళ్ళందరి ఆశీస్సులతో నేను ఈరోజు ఇలా ఇంకో నలుగురు పిల్లలకు నేర్పించే స్థితికి నేను వచ్చాను. ఫస్ట్ వాళ్ళ పాదపద్మాలకు నమస్కారం. అంటే మీరు నలుగురు పిల్లలకి నిస్వార్థంగా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మీ లిటిల్ మ్యూజిషియన్ అకాడమీ 25 ఇయర్స్ కంప్లీట్ అవుతున్నా కూడా, ఇంకా ఓన్ బిల్డింగ్ లేకపోయినా కూడా మీరు అదే నిస్వార్థ సేవ చేస్తూ ఉన్నారు సంగీతానికి. అంటే ఎలా చూసుకోవాలి ఈ రోజుల్లో కలికాలంలో ఇలా మీరు నిస్వార్థంగా సేవ చేయటాన్ని? అంటే మా తల్లిదండ్రులు గురువులు అదే నేర్పించారు. మా గురువులు కూడా నా దగ్గర డబ్బులు తీసుకోలే, వాళ్ళు కూడా నాకు ఉచితంగా మ్యూజిక్ నేర్పించారు. పైగా అక్కడ మ్యూజిక్ క్లాస్ లేక భోజనం కూడా అక్కడే చేసేవాళ్ళు. అలా తల్లిదండ్రులు గురువులు మెయిన్ కారణం అవుతారు ఎవరికైనా. వాళ్ళు అంటే అప్పటి చిన్నప్పటి నుంచే మనం పిల్లలకి ఏమి ఇన్కల్కేట్ చేస్తామో, ఎలాంటి అట్మాస్ఫియర్లో ఉంటామో అది మన అదృష్టం. సో అలాంటి అదృష్టం నాకు రకరకాలుగా దక్కింది. ఒకటి పల్లెటూరు మెదక్ జిల్లా శివంపేటలో పుట్టాను నేను. పక్కన పెద్దగొట్టిముక్కల అడవి, అడవిలో పెరగడం, పల్లెలో పెరగడం అనేది నా అదృష్టం. ఎందుకంటే పల్లె జీవనం చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రకృతి, ఒడిలో పెరగడం. పల్లెలో ఏంటంటే అక్కడ అందరు కూడా ఒక కుటుంబంలా ఉంటారు. ఒక చిన్న పల్లెటూర్లలో ఎవరు కూడా ఎవరిని కూడా అత్త, మామ, కాక, అన్న, వదిన, బావ ఇలా సంబోధించుకుంటారు. ఎవరికి ఏ కష్టం సుఖం వచ్చినా ఊరంతా నిలబడి ఉంటుంది. ఓకే, చిన్న చిన్న అవి ఉండొచ్చు కానీ ఫైనల్గా ఒక ఫ్యామిలీలాగా ఉంటుంది. అది నేను పెరిగిన వాతావరణం. తర్వాత మా ఊరు పక్కనంతా అడవి, ఇంకా అడవిలో తిరగడము, ఈత కొట్టడం, మూటబావులు, కోతి కొమ్మచ్చి అంటారు, చెట్టు దుంకుడు ఆట అంటారు మా దగ్గర. సో ఇలా ప్రకృతి ఒళ్ళో పెరగడము, స్ట్రెస్ లేకుండా పెరగడం, గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకోవడం, మా ప్రైమరీ మండల్ ప్రజాపరిషత్ స్కూల్ పెద్దగొట్టిముక్కల, శివంపేట స్కూల్లో చదువుకున్నాను, గోమారం హై స్కూల్లో చదువుకున్నాను, మేడ్చల్ జూనియర్ కాలేజ్, ఇవన్నీ కూడా స్ట్రెస్ లేకుండా మేము చదువుకున్నాం. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో నేను ఒక రెండు గ్రాడ్యుయేషన్స్ చేశాను, అలాగే మ్యూజిక్ కోర్సులన్నీ చేశాను. ఇలా నా పల్లెటూరు, నా తల్లిదండ్రులు, గురువులు నేను ఇలా ఉండడానికి కారణం. అయితే రామాచారి గారు, ఒకసారి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా మీ అకాడమీకి, లిటిల్ మ్యూజిషియన్ అకాడమీకి వస్తూ చెప్పారు, అంటే ఎవరైనా సంగీతం నేర్చుకోవాలన్న తపన ఉంటుంది కానీ నేర్పించాలి అన్న తపన ఉండటం రామాచారికి ఉన్న గొప్ప లక్షణం అని అన్నారు. అంటే మీకు ఇలాంటి సంగీతం నేర్పించాలి ఉచితంగా అనే థాట్ రావడానికి కారణం ఏంటండి? ఆయన చాలా నన్ను ఒక కొడుకులాగా చూసుకునేవారు. ఆ వాత్సల్యంతో కొంచెం చెప్తారు నా గురించి, కానీ చాలామంది అద్భుతమైన గురువులు ఈ ప్రపంచంలో ఉన్నారు. ముఖ్యంగా మన భారతీయ శాస్త్రీయ సంగీతం నేర్పించే గురువులు చాలామంది గురువులు ఎంత బాగా నేర్పిస్తారంటే, వాళ్ళు
ఈరోజు ఇంతమంది గాయని గాయకులు ఇంత అభివృద్ధిలోకి వచ్చారంటే ముందు వాళ్ళ క్లాసికల్ అంటే శాస్త్రీయ సంగీతం నేర్పించే ఆ గురువులందరూ కూడా కారణం. తర్వాత నేను ఇలా ఎందుకు ఈ ఒక స్కూల్ స్టార్ట్ చేయాలని అనుకున్నానంటే, నేను ఆకాశవాణిలో పాడేవాడిని ఫస్ట్, దూరదర్శన్లో పాడేవాడిని, దాని తర్వాత ఈటీవీ పాడుతా తీగలో నాకు ఛాన్స్ వచ్చింది పాడే అవకాశం. అది రామోజీరావు గారి సంకల్పంతో, బాలుగారి నేతృత్వంలో, ఆయన యాంకరింగ్లో జరిగింది. మేమందరం చిన్నప్పటి నుంచి, ఇప్పుడు నేనున్నాను పల్లెటూరులో, మాకు రేడియో ఉండేది పల్లెటూరులో, ఆ రేడియోలో చిన్నప్పటి నుంచి మేము విన్న పాటలు ఘంటసాల గారు, మొహమ్మద్ రఫీ గారు, కిషోర్ కుమార్ గారు, బాలు గారు, యేసుదాస్ గారు, లతా మంగేష్కర్ గారు, సుశీలమ్మ గారు, ఆశాభోన్స్ల గారు, జానకమ్మ గారు, వీళ్ల పాటలు వింటూ మేము పెరిగాము. బాలమురళి కృష్ణ గారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మ గారు, వీళ్ళ పాటలు ఆ రేడియోలో వింటూ 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 దాంతో పెద్ద ఇన్స్పిరేషన్. అలాంటిది వాళ్ళు ఒక దేవతలు, దేవుళ్ళు మాకు. అంటే ఒక అంటే సంగీతం అంటే అంటే పాటలు అంటే పిచ్చి ఉన్న వాళ్ళకి వాళ్లే కదా దేవుళ్ళు. నాకు కూడా అంతే, వాళ్ళే వాళ్ళు ఎలా ఉంటారు, ఎక్కడ ఉంటారు, ఎప్పుడైనా చూస్తామా వాళ్ళని. అట్లాంటి తరుణంలో పాడుతా తీయగాలో బాలుగారి పక్కన నిలబడి పాడే ఛాన్స్ అనేది ఒక ఎగ్జైట్మెంట్ అనమాట నాకు. అలాగే దానికంటే ముందు ఒకసారి మొహమ్మద్ రఫీ గారి ప్రోగ్రామ్ అయింది హైదరాబాద్లో. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. చాలా ఆయన పాటలు అంటే నాకు ఎంత ఇష్టం అంటే సోల్ఫుల్గా ఉంటాయి పాటలు, నేను చాలా ఇష్టపడతాను. మా నాన్నగారు రేడియో పెట్టేవారు ఎప్పుడు, రాత్రి 11 దాకా వినేవాళ్ళం. హిందీ పాటలు వచ్చేవి, ఆప్కీ ఫర్మాయిష్ అని వచ్చేది, ఛాయా గీత అని వచ్చేది, సైనిక సోదరులు అడిగిన పాటలు, ఇలా సాయంత్రం అన్నీ హిందీ పాటలు వచ్చేవి. అలా నైట్ దాకా విని పడుకునేవాళ్ళం. ఒకసారి మొహమ్మద్ రఫీ గారి షో అయితే మా ఊరు నుంచి వచ్చాను నేను, ఒక బస్ ఎక్కి వచ్చి లాల్ బహదూర్ స్టేడియంలో షో. అది అప్పుడు ఎంతో 25 రూపీస్ టికెట్, ఎంతో నా దగ్గర 12 రూపీసే మిగిలాయి. ఆ 12 రూపీస్ ఇస్తే టికెట్ ఇవ్వలేదు వాళ్ళు, ఇవ్వకపోతే అక్కడే నిలబడి వాళ్ళ వెనకాలబడి బతిమిలాడి ఏడ్చి అయినా సరే పక్కకు నిలబెట్టారు. అలాగే నిలబడ్డాను లోపలికి వెళ్ళి, ఎలాగో దూరం నుంచి అయినా మొహమ్మద్ రఫీ గారిని చూడాలి. పిచ్చి, అంత పిచ్చి ఉండేది నాకు గాయని గాయకులు వాళ్ళంటే. మొత్తానికి మా షో స్టార్ట్ అయ్యే ముందు దాకా నన్ను చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నాడు, చేసి ఆయన వాళ్ళ నిర్వాహకులకు చెప్పి పిల్లాడు ఏడుస్తున్నాడు ఎట్లయినా చూడాలని అని ఆ 12 రూపాయలు తీసుకొని నన్ను లోపల పంపించారు. పంపించాక మెల్లిమెల్లిగా షో ఎండింగ్ కల్లా నేను మెల్లిమెల్లిగా స్టేజ్ దాకా వెళ్ళి ఆ స్టేజ్ మీదకి వెళ్ళి ఆయన కౌగిలించుకున్నాను. ఆ షో అయ్యాక కౌగిలించుకుంటే నన్ను పోలీసు వాళ్ళు విసిరేశారు జనాల్లోకి, అంటే ఇట్లా తోసేశారు. నాకు ఫుల్లు దెబ్బలు తగిలాయి. కానీ ఆయన్ని నేను హగ్ చేసుకున్నాను, మొహమ్మద్ రఫీ గారిని. అంటే అంత దేవుళ్ళు అలాంటి వాళ్ళు మనకి, అంటే పాటలు అంటే ఇష్టమైన వాళ్ళకి. అలాంటి బాలుగారి పక్కన కూర్చున్నారు, నిలబడతాము, ఒక మనం గెలుస్తామా ఓడతామా అనేది పక్కన పెట్టండి. నాకు అప్పటికీ నేను సంగీతం నేర్చుకుంటున్నాను, ఎంత కమాండ్ కూడా లేదు నాకు, పాడుతున్నాను, అందరూ మెచ్చుకుంటున్నారు. అయితే బాలుగారి పక్కన నిలబడతాము, నా పేరుతో పిలుస్తారు, ఆయన రామాచారి అంటారు, ఒకసారి ఎప్పుడో ఒకసారి నా భుజం మీ చేస్తారు. ఇలాంటి కళలతో వెళ్ళాను, సెలెక్ట్ అయ్యాను. దేవుడి దయవల్ల ఒక్కొక్క మెట్టెక్కి నేను ఫైనల్స్ దాకా వెళ్ళాను. అదే బాలుగారు పక్కన గెస్ట్ గా కూర్చున్నారు. తర్వాత ఇంకా తర్వాత ఏంటంటే ఆ జర్నీలో మాకు పాడుతా తీయ ఫస్ట్ సిరీస్, అది ఫస్ట్ సిరీస్ చాలా లాంగ్ అయిందండి. ఇప్పటిలాగా చిన్న షార్ట్ షార్ట్ కాకుండా ఆల్మోస్ట్ 1 ఇయర్ పైన అయింది మాది. సో ఆ జర్నీలో మేము బాలుగారికి చాలా దగ్గర అయ్యాము అందరం, నేనే కాదు మొత్తం మా మ్యూజిషియన్స్ సింగర్స్ అంతా కూడా. ఆయన ఏంటంటే ఆయనకి ఇంకొక కుటుంబంలాగా అయిపోయాం ఆయనకి ఆ జర్నీలో. ఆయనతో బాగా చొరవ తర్వాత ఆ పాడతా తీగ తర్వాత కూడా ఆయనతో పాటు ఆయన షోస్లో మేము ఏదో ఒక వాలంటీరింగ్ చేయడము, లేకపోతే కోరస్ పాడము, ఒక్కొక్కసారి మేము ఒక సోలోస్ పాడము. ఆ ప్రతి షోలో ఆయన ప్రతి పనిలో హైదరాబాద్లో మేము ఆయన వెనకాలే ఉండేవాళ్ళం మేము, ఆయన సైన్యంలాగా. ఈ లోపల నేను ఒక స్కూల్లో పనిచేసేవాడిని, ఆల్ సెయింట్స్ హై స్కూల్ అని, అంతకుముందు తక్షశిల అనే దగ్గర చేశాను. ఆల్ సెయింట్స్లో మ్యూజిక్ టీచర్గా చేశాను. నాకు అప్పుడు ఏం గమనించానంటే నాకు ఒక మ్యూజిక్ టీం కావాలని నేను అందరినీ టెస్ట్ చేశాను వాయిసెస్. చేస్తే ఒక 100 మందిలో ఒకళ్ళకి సింగింగ్ అంటే శృతి, గొంతులో శృతి ఉండే పిల్లలు నాకు దొరికారు. ఓహో, 100 మందిలో ఒకళ్ళకి దేవుడు ఈ శృతి అనేది ఇస్తాడు. వాళ్ళకి కనుక మనం అన్ని సైన్సెస్ లాగే మనం ప్రాపర్గా నేర్పిస్తే వాళ్ళు అనేది నాకు అక్కడ అర్థమైంది. తర్వాత పాడుతాతీయ జర్నీలో నాకు రియాలిటీ షో అంటే అర్థమైపోయింది. తర్వాత పాడుతాతీయ తర్వాత నేను సినిమా ఇండస్ట్రీలో పనిచేశాను. ఇక్కడ నేను అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్గా, కండక్టర్గా చేసేవాడిని. నేను టేకింగ్స్ తీసుకునేవాడిని, సింగింగ్స్, మెయిన్ సింగింగ్ కోరస్ సింగింగ్, తర్వాత చెన్నైకి వెళ్ళి కోరస్లు అవన్నీ మిక్స్ చేసుకొని వచ్చేవాడిని, స్ట్రింగ్ సెక్షను. ఇలా నేను
పనిచేశాను. అప్పుడేమైందంటే మనకి సినిమా ఇండస్ట్రీ అప్పుడే మన తెలుగు రాష్ట్రంలోకి రావడం మొదలెట్టింది, షూటింగ్స్ అన్నీ అవుతున్నాయి. మ్యూజిక్ రంగం మాత్రం ఇంకా చెన్నైలోనే ఉండింది, చాలా పార్షల్గా కొంచెం చేసేవాళ్ళు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న పెద్దలందరూ మనకు కొన్ని లేవు, ఇక్కడ స్ట్రింగ్ సెక్షన్ లేదు, కొన్ని ఇన్స్ట్రుమెంట్స్, తర్వాత కోరస్ సింగర్స్, అప్పుడు సింగర్స్ ఉండేవాళ్ళు కానీ ఇక్కడ ఇండస్ట్రీ లేదు కాబట్టి వేరే ఉద్యోగాలు చేసుకుంటూ ఇది సరదాగా పాడే సింగర్స్ ఉండేవాళ్ళు. మేమందరం అట్లాగే అట్లాంటి వాళ్ళమే. సో అయితే సినిమా కోసమే అంటూ దాని మీదే డెడికేషన్ అయ్యే సింగర్స్ ఇక్కడ లేరు, చెన్నైలో ఉన్నారు. ఒక్క కోరస్ మిక్స్ చేయాలంటే ఒక పాటకి మేము చెన్నై వెళ్ళి 3-4 రోజులు 4-5 రోజులు ప్రాసెస్ అయ్యేది మాకు ఒకటి. అందుకోసం నాకు అనిపించింది ఇండస్ట్రీలో పెద్దలు అన్నారు ఇక్కడ సింగర్స్ లేరంటే, అప్పటికి నాకు ఈ 3 అనుభవాలు వచ్చాయి. ఒకటి, నేను స్కూల్లో టీచర్, టీచింగ్ అనుభవం వచ్చింది, మ్యూజిక్ టీచర్ అది కూడా. తర్వాత రియాలిటీ షో అనుభవం, రియాలిటీ షో అయ్యాక మాకు పాడతతే అయ్యాక నేను, పార్థు, ఉష కొన్ని 100 షోస్ చేశాం. రామచారి గారు పార్థు గారు అంటే పార్థు గారు విన్నర్, మీరు రన్నర్, నేను రన్నర్, పాడతతే గారు. మిగతా ఇప్పుడు స్మిత గారు కానీ లేకపోతే ఉషా గారు కానీ, మళ్ళీ ఉషా ఆల్సో విన్నర్. ఓకే, అప్పుడు ఇద్దరికి ఇచ్చేవారు, మేల్ ఒకటి ఫిమేల్ ఒకటి. ఓకే, సో మేల్ లో పార్థు విన్నర్, ఫిమేల్ లో ఉషా విన్నర్, నేను ఫస్ట్ రన్నర్. అయితే రన్నర్ విన్నర్ కాకుండా మిగతా వాళ్ళందరూ సినీ గాయని గాయకులుగా బాగానే స్థిరపడ్డట్టు, అంటే అవకాశాలు వాళ్ళకి ఫాస్ట్గా వచ్చినట్టు ఉన్నాయండి. అంటే ఎవరైతే ప్రయత్నించారు, నేను చెప్పాను కదా, ఆయన అదే చెప్పబోతున్నాను. ఇప్పుడు అప్పటికే నాకు పెళ్ళైంది, బాబు కూడా పుట్టాడు, పార్థతీయ. నా ఫ్యామిలీ, మా ఫాదర్ సిక్ అయి బాగా సిక్కారు అప్పుడు ఆ స్టేజ్లో. నేను ఉద్యోగం చేయడం అని కంపల్సరీ, నేను కంపల్సరీగా ఉద్యోగం చే నా తమ్ముడు చెల్లెలు వాళ్ళు చదువుతున్నారు, ఇంకా వాళ్ళు ఇంకా ఎవరు స్థిరపడలేదు, మా ఫ్యామిలీ భారం నా మీద వచ్చేసింది. అయితే ఎవరైతే పాడుతా తీగ తర్వాత ఒక ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలన్నా, ఇంకేదన్నా వాళ్ళ మ్యూజిక్ ఫీల్డ్లో పనిచేయాలన్నా ఇక్కడికంటే చెన్నైలో ఎక్కువ ఛాన్సెస్ ఉండేవి. సో పార్థు చెన్నై వెళ్ళిపోయాడు, పార్థు మల్లికార్జున్ వెళ్ళిపోయాడు, వీళ్ళందరూ వెళ్ళి ప్రయత్నించారు, చక్కగా వాళ్ళు సాధించారు. సో నేను ఇక్కడే ఉన్నాను, నేను ఇక్కడుండి ఇక్కడున్న సినిమాలకి నేను కండక్టింగ్గా చేసేవాడిని. అప్పుడేంటే ఏం జరిగిందంటే ఇక్కడ సింగర్స్ లేరనేసరికి నేను చెన్నైలో వెళ్ళి చూసేవాడిని కదా, వాళ్ళు కోరస్ ఎలా పాడేవారు, అక్కడ ఒక మంచి బ్యాచ్ ఉండేది, ఫెబీ బ్యాచ్ అని, వాళ్ళు ఇలా వచ్చేవాళ్ళు ఇలా నోటేషన్ రాసుకొని అలా పాడేసి అలా వెళ్ళిపోయేవాళ్ళు, చాలా డిమాండ్. దాని తర్వాత ఇక్కడ కూడా కొంతమంది పాడడం మొదలెట్టారు. నాకు అనిపించింది మనకు లేదు, ఇక్కడ లేదు అన్నప్పుడు తయారు చేసుకుంటా ఎందుకు అవరు అనేది. అంటే మనకు లేకపోతే ఏం చేస్తాం మనం, ఇంకొకళ్ళ దగ్గర బారో చేసుకుంటాం, లేదంటే మనం పండించుకుంటాం అని నాకు, పండించుకుంటే ఎలా ఉంటుంది అని ఒక థాట్ వచ్చి బాలుగారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇలా మన దగ్గర, అంటే దీనికోసమే, సినిమా ఇండస్ట్రీ కోసమే, అంటే మీ అందరికీ ఏమనుకుంటారంటే ఆ సినిమాలో 5 పాటలు ఉంటే 5 పాటలు పాడే సింగర్సే కాదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్లో పాడడానికి కోరస్ సింగర్స్ కావాలి, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్కి అసిస్టెంట్స్ కావాలి, ట్రాక్ పాడే సింగర్స్ కావాలి, తర్వాత హ్యాపెనింగ్ ప్లేస్ అయిపోయింది ఇక్కడ, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, ఇవన్నీ కూడా బోల్డని ప్రోగ్రామ్స్ పెరిగాయి, తర్వాత ఛానల్స్ పెరిగాయి, అంటే సింగర్స్ అవసరం పెరిగింది. తర్వాత ఇక్కడ చాలామంది క్లాసికల్ మ్యూజిక్ టీచర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు చక్కగా క్లాసికల్ మ్యూజిక్ నేర్పించేవాళ్ళు, 2 మ్యూజిక్ కాలేజీలు ఉండేవి, అక్కడ మ్యూజిక్ క్లాసికల్ నేర్చుకొని నేర్చుకుంటూ ఉండేవాళ్ళు. కానీ సినిమా కోసమే ఒక గ్రూప్ అనేది తయారు కావాలని నాకు మైండ్లో అనిపించి, నాకున్న ఈ 3 అనుభవాలతో బాలుగారి దగ్గరికి వెళ్ళి అడిగి, ఏమండి నన్ను ఆశీర్వదించండి మీరు, నేను చిన్నగా స్టార్ట్ చేస్తాను వీళ్ళకి, అంటే ఐ విల్ మేక్ ప్రొఫెషనల్ సింగర్స్, ఐ విల్ స్టార్ట్ అని ఆయన చెప్తే ఆయన ఆశీర్వదించారు. అప్పటి నుంచి నేను, అంటే ఇప్పుడు మీరు ఆ టైంలో ఓడిపోయినప్పుడు మీకు అంటే కసిగా ఉండిందా, లేకపోతే కాస్త నిరాశ నిస్పృహలా అనిపించిందా, అంటే వాట్ లెసన్ డిడ్ యూ టీచ్ యూ? ఎప్పుడైనా కాంపిటీషన్లో ఒక ఎలిమినేట్ అయినప్పుడు బాధేస్తుందండి, అందరం మనుషులమే కదా, నేను బాధపడ్డాను, బట్ ఎట్ ది సేమ్ టైమ్ ఐ యాక్సెప్టెడ్ పార్థుస్ విన్నింగ్, ఎందుకంటే తాను చాలా బాగా పాడాడు లాస్ట్ రౌండ్. సో అప్పుడు లాస్ట్ రౌండ్ అప్పుడు ఫస్ట్ కంగ్రాచులేట్ చేసింది నేనే పార్థుని, లాస్ట్ రౌండ్ దాకా మేమిద్దరం చాలా ఇదిగా ఉన్నాం, ఒకందుకు నాకు 2 పాయింట్స్ ఎక్కువే ఉన్నాయి, కానీ లాస్ట్ రౌండ్ చాలా చాలా బాగా పాడాడు పార్థు. నాది నేను బాగానే బాగా పాడాను నేను, కానీ ఆయన ఇంకా బాగా పాడాడు. దాంతో ఇలా ఉన్నది ఇలా అయిపోయి నేను లాస్ట్ రౌండ్ అప్పుడు పార్థు యు ఆర్ ద విన్నర్ అని చెప్పి నేను ఫస్ట్ తను కంగ్రాచులేట్ చేసింది నేనే. సో అంటే ఇంకా రిజల్ట్స్ అనౌన్స్ చేయకముందే, అంటే మనకి బాధ కలగదని కాదండి, మనకు బాధేస్తుంది
వేయకుండా ఎలా ఉంటుంది మనం, అయ్యో ఇక్కడ ఎలిమినేట్ అయ్యాం. కానీ ఎట్ ది సేమ్ టైమ్ యూ షుడ్ యాక్సెప్ట్ ఇట్. ఇంకోటి నా దృష్టిలో ఏ కాంపిటీషన్, ఏ రియాలిటీ షో కూడా లూజింగ్ కాదండి. మీకు నేను చెప్తున్నాను ఎందుకు లూజింగ్ కాదంటే, పాడతా తీయగాలో ఇప్పుడు పిల్లలైనా సరే, ఇప్పుడు పిల్లలైనా సరే ఒక రియాలిటీ షోలో మనం సెలెక్ట్ అయ్యి స్టార్ట్ చేస్తాం. మధ్యలో మనం ఎలిమినేట్ అవ్వచ్చు, లాస్ట్ దాకా ఉండొచ్చు, కానీ ఎంత నేర్చుకుంటాం, ఎంత అప్గ్రేడ్ అవుతాం మనం. అంటే ఒక కాంపిటీషన్ వల్ల మనం బోల్డ్ అంత నేర్చుకుంటాం, బోల్డ్ అని పాటలు నేర్చుకుంటాం, ఎక్కువసేపు ప్రాక్టీస్ చేస్తాం, ఇంకా ఎక్కువ అలర్ట్గా ఉంటాం. తర్వాత పక్కన చాలామంది పాడుతుంటారు, అందరిలో మనల్ని మనం మెజర్ చేసుకుంటాం. వచ్చిన జడ్జెస్ మాకు ఈవెన్ ఆఫ్ స్క్రీన్ కూడా బోల్డ్ అంత మాకు వాళ్ళు, అటు మ్యూజిషియన్స్ కానీ బాలుగారు కానీ వచ్చిన జడ్జెస్ కానీ ఎన్నో టిప్స్ ఇస్తారు మాకు. తర్వాత మా ప్రాక్టీస్లో కూడా ఎన్నో మాకు నేర్పిస్తుంటారు. సో ఏ కాంపిటీషన్ కూడా లూజింగ్ కాదండి. ఇప్పుడు నేను ఈ ఛానల్ ద్వారా పిల్లలకు చెప్తున్నాను, ముఖ్యంగా పేరెంట్స్కి. పేరెంట్స్ తీసుకోరు ముఖ్యం, పిల్లలు అన్నా మర్చిపోతారు కాసేపట్లో. పేరెంట్స్ ఎక్కువ స్ట్రెస్ అవుతారు. ఏ కాంపిటీషన్ కన్నా వెళ్ళండి, ఆ కాంపిటీషన్లో 4 రౌండ్లు పాడండి, ఫైనల్స్ దాకా రండి, విన్నర్ అవ్వండి, రన్నర్ అవ్వండి, మధ్యలో ఎలిమినేట్ అవ్వండి, కానీ దట్ ఈస్ నాట్ లూజింగ్. యు ఆర్ గెయినింగ్ సో మచ్ విత్ ఎవ్రీ, మీకు బోల్డ్ అంత ఎక్స్పీరియన్స్ వస్తుంది, బోల్డ్ అంత అప్గ్రేడ్ అవుతాం. ఇప్పుడు మనం స్టార్టింగ్ ఫస్ట్ ఎపిసోడ్కి ఒక 10 ఎపిసోడ్స్ పాడాక పిల్లల్లో ఎంతో పరిణితి వస్తుంది. అది లూజింగా గెయినింగా చెప్పండి నాకు. డెఫినెట్గా గెయినింగ్. సో నేను లూజ్ అవ్వలేదండి, పాడతా తీగ ద్వారా ఎంతో నేర్చుకున్నాను నేను. ఎంత నేర్చుకున్నాను నాకే తెలియదు, నాకు తెలుసు ఎంత నేర్చుకున్నానని, ఎంత నేర్చుకున్నాను. తర్వాత మనకి స్ట్రెస్ మేనేజ్మెంట్ వస్తుంది. మనకి కాంపిటీషన్ అంటే ఎంత కంట్రోల్ చేసుకోవాలి మైండ్ని, ఎంత టెన్షన్ ఉంటుంది పాడడానికి. సో ఇవన్నీ కూడా మనకి కాంపిటీషన్ నేర్పిస్తుంది, మన జీవితమే నేర్పిస్తుంది ఒక రియాలిటీ షో. కాబట్టి రియాలిటీ షోలో విన్నరా రన్నరా అనేది చూడొద్దు. యు గెయిన్ సో మచ్ దేర్, యు లెర్న్ సో మచ్, యు ఎర్న్ సో మచ్. నేను కూడా ఎర్న్ చేశాను. నేను ఎప్పుడు ఆ టైంలో బాధపడ్డాను అంటే ఈ రిజల్ట్స్ అనౌన్స్ చేయగానే మనిషినే కదండి, అయ్యో నేను ఎలిమినేట్ అయ్యానే అని ఒక బాధపడ్డాను. ఒక చిన్న పొర నీళ్ళు కూడా వచ్చేసాయి, రాకుండా ఉండదు. కానీ దాని తర్వాత దాని అందులో ఏం సాధించాను, ఏం నేర్చుకున్నాను అనేది నాకు జీవితంలో అర్థమైంది. కాబట్టి నోబడీ ఈజ్ లూజర్, ఎవరు లూజ్ అయిన వాళ్ళు ఉండరు కాంపిటీషన్లో, అందరూ గెయిన్ అవుతారు, ఏదో ఒకటి నేర్చుకుంటాం అందులో మనం. నేను ఇక్కడ ఎల్ఎంఏ పేరెంట్ని అనమాట. మా పెద్ద పాప రాగమాలిక ఇక్కడికి ఎల్ఎంఏకి వస్తుంది, అప్పుడే ఇది 3 ఏళ్ళు కంప్లీట్ చేసుకుని తను రావటం. మేము 2018 లైక్ 2019 నుంచి ఎల్ఎంఏలో జాయిన్ చేయాలి సార్ దగ్గర మా అమ్మాయిని అని అనుకున్నాం. అయితే ఇక్కడ మనకి ముందు బేసిక్స్ నేర్చుకున్నాక సార్ ఆడిషన్ చేశాక అప్పుడు తీసుకుంటారండి. సో దట్ సార్ ఎప్పుడు చెప్పేది ఏంటంటే క్లాసికల్ బేస్ బాగుండాలి, అప్పుడే పునాదులు బాగుంటేనే ఏదైనా అని చెప్పేసి అంటారు. అందుకు మా అమ్మాయికి టైం తీసుకొని బేసిక్స్ నేర్పించి 3 ఇయర్స్ బ్యాక్ నుంచి ఇక్కడ నేర్చుకుంటుంది. మేమంతా ఒక కుటుంబం అనమాట, ఎల్ఎంఏ ఫ్యామిలీ అంటాం ఇక్కడ. ఎల్ఎంఏ స్టూడెంట్స్ బయట అకాడమీలా కాదు, ఫ్యామిలీ. ఏదొచ్చినా సబ్జెక్టే కాదు, ప్రతి విషయంలో ఏదైనా సరే అందరం ఒకళ్ళకొకళ్ళు తోడుగా ఉంటాము. సార్ గారు, మీరు ఇప్పుడు స్ట్రెస్ మేనేజ్మెంట్ అన్నారు, మిమ్మల్ని ఎన్నేళ్ళ నుంచో మేము చూస్తూ ఉన్నాము, మీలో ఎక్కడ ఏ మార్పు మేము చూడట్లేదు, లైక్ మీ వ్యక్తిత్వంలో కానీ మీ నిరాడంబరత కానీ, అంటే ఏ రకంగా కూడా మీలో మార్పు మాకు కనపడలా, ఎలా? మనం చూస్తున్నాం కదా మనకంటే పెద్దవాళ్ళని, ఇప్పుడు అచీవర్స్ ఉన్నారు వాళ్ళు, ఎంత నిరాడంబరంగా ఉంటారు. బాలుగారే ఉన్నారు, మా బాలుగారే. ఇప్పుడు చూస్తున్నాం కదా పెద్ద పెద్ద వాళ్ళు, మాకు పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ని చూస్తున్నాము, తర్వాత అబ్దుల్ కలాం గారిని చూస్తున్నాము, ఎంత పెద్ద పెద్ద వాళ్ళు ఎట్లా ఉంటారు. సో మనము ఎందుకు ఉండాలి? నేను ఎప్పుడు కానీ ఏమనుకుంటానంటే ఐఎమ్ వన్ అమంగ్ ఎవ్రీ వన్. నేను ఈ మొత్తం ఈ ప్రపంచంలో ఉండే మనుషులందరిలో నేను ఒక మనిషిని, నా పని నేను చేసుకుంటున్నాను, ఇంకో ఆయన పని ఆయన చేస్తున్నారు, మీ పని మీరు చేస్తున్నారు. ఇందులో ఎవరు ఎవరికి సుపీరియర్ కాదు, ఎవరు ఎవరికి ఇన్ఫీరియర్ కాదు. వీఆర్ ఆల్ లైక్ వన్ ఫ్యామిలీ. మనం ఇప్పుడు నేను పెద్దవాళ్ళని గౌరవిస్తాను అంటే వాళ్ళ విద్యని, అంటే వాళ్ళ వయస్సుని, వాళ్ళ అనుభవాన్ని దాన్ని బట్టి వాళ్ళకు వెళ్ళి దండం పెడతాము వాళ్ళ దగ్గర, అది వేరు, అదొక రకమైన ప్రేమతో కూడిన భక్తి అది. కానీ భయం అనేది ఎవరి దగ్గర ఉండకూడదు మనకి. సో మనము ఐఎమ్ వన్ అమంగ్ ఎవ్రీ వన్. కాబట్టి అలాంటప్పుడు మనకి ప్రాబ్లం ఉండదండి. మనకు ఎప్పుడైనా నేను వాళ్ళకంటే తక్కువ అనుకున్నా, వాళ్ళకంటే ఎక్కువ అనుకున్నా మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకు అనుకోవాలి, మనుషులమే కదా ఉండి అందరం.
మనం అందరం మనుషులమే, ఒక ఫ్యామిలీ మనం. ఈ వరల్డ్ అంతా వసుదైక కుటుంబకం అంటారు, వసుదైవ కుటుంబకం. మీరు ఒక సభ్యుడిని, మీరన్నట్టు మనం హ్యూమన్సే కదా, ఎక్కడో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనకి కోపం, చిరాకు, ఒక అవతల మనిషిని ఎక్కడో ఒక పాయింట్లో అరిచేయటం, ఎక్కడో ఒక పాయింట్లో మనకు అనిపిస్తూ ఉంటుంది. మీకు ఎప్పుడు అంటే అంత సెటిల్డ్గా ఎలా ఉండగలుగుతున్నారు? ఏంలేండి, అది ఒకసారి మనకు రియలైజేషన్ వచ్చినప్పుడు నాకు కోపం ఉండేది, నా బాగా అరిచేవాడిని. చిన్నప్పుడు ఏదన్నా ఇవ్వకపోతే కోపం వచ్చేది. కానీ నేను హైదరాబాద్లో ఒక్కడనే ఉన్నాను వచ్చి. నేను 10th క్లాస్ ఫెయిల్ అయ్యి హైదరాబాద్ పారిపోయి వచ్చాను. వచ్చిన తర్వాత నేను ఒక్కడనే ఇంకా అక్కడి నుంచి మళ్ళీ 10th క్లాస్ రాసి పాస్ అయ్యి మళ్ళీ నేను చదువుకున్నాను. 2 డిగ్రీలు చేశాను యూనివర్సిటీలో, ఉస్మానియాలో. తర్వాత మ్యూజిక్లో కూడా కోర్సులు చేశాను. కానీ ఒక్కడనే ఉండడం వల్ల నాకు నేనే పరిచయం చేసుకున్నామండి. నాకు పరిచయం చేసేవాళ్ళు కూడా లేరు ఎవరు. అలా మాకు దగ్గరే, మన హైదరాబాద్కి దగ్గరే మా ఊరు. అయితే మా నాన్నగారు వచ్చి అప్పుడప్పుడు కొన్ని బియ్యం అవన్నీ పెట్టి, నేను ఎక్కడో ఉండేవాడిని, ఒక రూమ్లో ఉండి నేనే వండుకొని తింటూ అలా అలా. ఇంకా కోపం అనేది ఎందుకు ఉంటుంది, మనం ప్రపంచంలో అబ్జర్వ్ చేస్తున్నాం కదా. ఇంకా ఇంకోటి, మా నాన్నగారు బాగా నేర్పించారు మాకు. మా నాన్నగారు హరికథలు చెప్పేవారు. మహాభారతము, రామాయణము, శ్రీమద్ రామాయణము, భాగవతం, ఈ హరికథలు చెప్పేటప్పుడు చాలా అనలైజ్ చేసేవారు నాన్నగారు ఒక్కొక్క క్యారెక్టర్ని. సో మా నాన్నగారు నాకు ఎప్పుడూ కర్మసిద్ధాంతం బోధించేవారు. నీ పని నువ్వు చేసుకుంటే వెళ్ళు, ఎవరితో కంపేర్ చేసుకోకు, తర్వాత ఎవరిని నువ్వు ఏ సోల్ని బాధ పెట్టకు, నీ పని నువ్వు చేసుకో, నీ చేస్తూ వెళ్ళు, ఫలితం దేవుడు చూసుకుంటాడు. ఆ సిద్ధాంతం నాకు చిన్నప్పుడే ఇన్కల్కేట్ చేశారు మా తల్లిదండ్రులు. అలాగే నాకు బోధించిన గురువులు కూడా నాలో ఉండే చాలా మైలని కడిగేశారు. మా గురువులు కూడా, వాళ్ళు కూడా చక్కగా మా సద్గురువులు నాకు దొరికారు. కాబట్టి ఈ జీవిత అనుభవం ఒకటి. తర్వాత ఇప్పుడు కోపం వల్ల నాకే నష్టం అని తెలిసినప్పుడు నాకు ఎందుకు కోపం ఉంటుంది? తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకం అని మనకి మనం చదువుకున్నాం. ఈ రియలైజేషన్ తెలిసాక ఇది నా కోపం అనేది నాకే నష్టపరుస్తుంది అన్నప్పుడు నాకు ఎందుకు కోపం వస్తుంది అంటే, నాకు కోపం లేదని కాదండి, మనిషికి ఉండాల్సిన అన్నీ నాకు ఉన్నాయండి. నాకు కోపం ఉంది, నాకు కంపారిజన్స్ ఉంటాయి, నాకు ఈర్ష వస్తుంది, నాకు డిప్రెషన్ వస్తుంది, అన్నీ వస్తాయండి. కానీ చిన్న అనలైజేషన్ ఉంటుంది నాకు, దానివల్ల నష్టపోయేది నేనే. నా కోపం వచ్చినప్పుడు ఏం చేస్తానంటే, ఇంటికి వెళ్ళి మా కుటుంబ సభ్యులు, నా ఫ్రెండ్స్, నా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర అవుట్లెట్ అవుతాను. ఆ కోపం అంతా అక్కడ అవుట్లెట్ అయిపోతుంది, ఉండకుండా ఉండదండి ఎవరికి. సో కానీ వేరే వాళ్ళ దగ్గర ఎక్కడ నేను ఐ కంట్రోల్గా ఉంటాను, కంట్రోల్గా ఉంటారు, బ్యాలెన్స్డ్గా, మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు కంట్రోల్గా ఉంటాను. మీరు చెప్పినట్టు బయట మనం బ్యాలెన్స్డ్గా ఉండటమే ఇంపార్టెంట్ కదా సార్. మీరు చెప్పినట్టు 100% మనం బయట ఎలా ఉంటున్నాము అన్నదే వెరీ ఇంపార్టెంట్. రైట్. అయితే సార్, మీరు సాటర్డే సండే ఫ్రీ క్లాసెస్ ఎల్ఎంఏలో ఫ్రీ క్లాసెస్ చెప్తూ ఉంటారు, అలాగే విదేశాల్లో కూడా మీరు ఫ్రీ క్లాసెసే చెప్తారా? లేదు, ఓన్లీ ఇండియాలో మాత్రమే ఫ్రీ క్లాసెస్ చెప్తాను. అంటే నాకు ఈ సొసైటీ ఎంతోమంది నాకు సహకరించారు, ఎంతోమంది నన్ను బ్లెస్ చేశారు. నేను ఈ ఒక స్టేజ్కి రావడానికి ఎంతోమంది మనకి, అలాగే భగవంతుడు నాకు ఈ గొంతు ఇచ్చాడు, తల్లిదండ్రులు. సో హౌ టు థ్యాంక్, ఇట్స్ లైక్ థ్యాంక్స్ గివింగ్. నేను అందుకే ఒక సండే ఒకరోజు నేను ఉచితంగా మ్యూజిక్ నేర్పించాలి, మంచి సింగర్స్ని తయారు చేయాలి, ఒక గోల్ పెట్టుకొని. సో ఈ సొసైటీకి నేను మంచి గాయకులే కాకుండా మంచి హ్యూమన్ బీయింగ్స్, మంచి సిటిజన్ని నేను అందించాలనే ఒక తపనతో నేను నేర్చుకుంటూ వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాను. కానీ సండే ఒకరోజే, తర్వాత సండే కాకుండా మిగతా ఈ కాంపిటీషన్స్కి వెళ్ళే పిల్లలందరూ కూడా నా స్టూడియోకి వస్తారు, అక్కడ పాడే పాటలన్నీ నా దగ్గర కరెక్షన్స్ చేసుకుంటారు. ఇండియాలో ఎప్పుడు ఏ రోజు నేను నేర్పించినా ఇండియాలో ఒక పైసా నేను ఎవరి దగ్గర తీసుకోను. విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా నన్ను ఫస్ట్ విదేశాలకి సిలికాన్ ఆంధ్ర అధినేత కూచిబొట్ల ఆనంద్ గారు తీసుకెళ్లారు 2009లో. అప్పుడు అక్కడ నేను నేర్పించి వచ్చాను. తర్వాత అది బాగా నచ్చి తర్వాత నెక్స్ట్ కూడా నన్ను పిలవడం మొదలెట్టారు. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా నేను ఇంత కావాలని నేను అడగను, వాళ్లే
కొంత గురుదక్షిణ నాకు ఇస్తారా, నేను తీసుకుంటాను. ఎందుకంటే నేను అందులోంచే నా టికెట్లు, అక్కడ లోకల్ టికెట్లు అన్నీ కొంటారు, కొంత నాకు గురుదక్షిణ ఇస్తారు. ఇప్పుడు కూడా నేను P3 అనే ఒక వీసాతో నేను వెళ్ళి నేర్పిస్తుంటాను. నేర్పించినప్పుడు నాకు అందులో పర్ మంత్ నాకు శాలరీ లాగా నాకు చక్కగా ఇస్తారు, నేను తీసుకుంటానండి. తర్వాత వర్చువల్ క్లాసెస్ చెప్తాను ఇప్పుడు అన్ని దేశాలకి. ఆ వర్చువల్ క్లాసెస్లో కూడా నేను గురుదక్షిణ తీసుకుంటాను. కానీ అక్కడికి వెళ్ళాక కూడా నేను ఇంత డిమాండ్ చేయను. కొంతమంది ఉంటారు అక్కడ జాబ్లెస్ వాళ్ళు, స్టూడెంట్స్ ఉంటారు కొంత, అట్లాంటి వాళ్ళకి నేను తీసుకోను. అది మా నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్తాను, ఎవరిని డబ్బు ఇంత అని అడగొద్దు, సంతోషంగా నేను చెప్పిన తర్వాత వాళ్ళు సంతోషంగా ఇచ్చేది నేను తీసుకుంటాను. సో దేవుడు చక్కగా నాకు ఇస్తున్నాడండి. నేను అడగకుండానే నాకు కావాల్సిన అన్ని దేవుడు ఇస్తున్నాడు. తర్వాత నాకు ఒక మా మిస్సెస్ సుజాత జాబ్ చేసేది తన లెక్చరర్గా. తర్వాత నేను జాబ్ చేసుకుంటూనే ఇది నేను నిర్వహించేవాడిని ఇది. అలాగే మా తమ్ముడు లక్ష్మణాచారి సింగర్, తను కూడా క్లాసికల్ నేర్పిస్తాడు, తను జాబ్ చేస్తుంటాడు. సో నాకు ఒక స్టూడియో బిజినెస్ ఉంది, నాకు రీమా అని ఒక బిజినెస్ ఉంది. నేను కల్చరల్గా మేము కొన్ని షోస్ చేస్తాము, స్టూడియో నిర్వహిస్తాను. ఇవన్నిటితో కూడా నాకు భగవంతుడు నాకు కావాల్సినంత డబ్బు ఇస్తున్నాడు. ఇప్పుడు పిల్లలు కూడా సాకేత్ కుమాండూరి, సోని కుమాండూరి వాళ్ళు పెద్దగయ్యారు, వాళ్ళు చక్కగా సంపాదించుకుంటున్నారు ఫీల్డ్లో, వాళ్ళు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఎదుగుతున్నారు. అంటే రామాచారి గారు ఒక వోకల్ మ్యూజిక్కే నేర్పిస్తారా, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ కూడా నేర్పిస్తున్నారా? వోకల్ అండి, ఐఎమ్ మేకింగ్ సింగర్స్. ఓకే. ఇప్పుడు ప్రతి 100 మందిలో ఒకళ్ళకి శృతి ఉన్న గొంతు ఉంటుంది. ఆ తల్లిదండ్రులు వాళ్ళని అది తెలుసుకుంటారు. అంటే ఇప్పుడున్న తల్లిదండ్రులకు మ్యూజిక్ సెన్స్ బాగా ఉంది. పిల్లలు చిన్నప్పుడే ఆ టీవీ చూసి అందులో బుట్టబొమ్మ అని పాడేస్తుంటారు. పాడంగానే శృతిలో పాడే తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు వెళ్ళి కొంచెం బేసిక్స్ ఆఫ్ క్లాసికల్ మ్యూజిక్ నేర్పించి, నేను అది కూడా ఉంటుంది నా అకాడమీలో. నేను పిల్లల్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఒక రెస్ట్రిక్షన్ ఏంటంటే, బేసిక్స్ ఆఫ్ క్లాసికల్ మ్యూజిక్ అంటే అట్లీస్ట్ గీతాల దాకా నేర్చుకుని ఉండాలి. ఓకే. అంటే ఆడిషన్స్ తీసుకుంటున్నారా ఏమన్నా? ఎస్, ఆ గీతాల దాకా నేర్చుకున్న వాళ్ళని ఆడిషన్ చేస్తాను మళ్ళీ. ఓకే. ఎందుకంటే ప్రతి వాళ్ళు గీతాల దాకా నేర్చుకున్న వాళ్ళు శృతిలో పాడాలని ఏం లేదు. సో శృతి, పర్ఫెక్ట్ శృతిలో ఎవరైతే పాడతారో వాళ్ళని నేను తీసుకొని అటు క్లాసికల్ కంటిన్యూ చేయమని మోటివేట్ చేస్తూనే, క్లాసికల్ మానేయకుండా వాళ్ళని చూస్తాను నేను మళ్ళీ. సో అటు క్లాసికల్ కంటిన్యూ చేస్తూనే నా దగ్గర సండే వచ్చి ఫుల్ డే ఉంటుందండి మా సండే. సో నేను ఒక ప్లేబ్యాక్ సింగర్ కావాల్సిన క్వాలిటీస్, ఒక రియాలిటీ షోలో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా పాడాలి, ఒక స్టేజ్ షోలో ఇంటరాక్టివ్గా. ఇప్పుడు అన్ని సైన్సెస్ లాగే దీంట్లో కూడా చాలా ఉంటాయండి, బోర్డులను ఉంటాయండి. పాట అంటే ఊరికే ఇలా విని మనం నేర్చుకుని పాడితే అది కూడా పాటే, కానీ అందులో ఫాల్స్ ఉంటుంది చాలా. పర్ఫెక్షన్ రావాలంటే అది కూడా అన్నీ నేర్చుకోండి, శృతి, లయ, భాష, డిక్షన్, ఉచ్చారణ, పదాల విరుపులు. తర్వాత ఇంకా నేను కొన్నే చెప్తున్నాను, ఇంకా చాలా ఉంటాయి. మైక్ ఎక్కడ ఎలా పట్టుకోవాలి, ఎక్కడ మన సౌండ్ ఎక్కడ త్రో చేయాలి, తర్వాత బ్రెత్ మేనేజ్మెంట్స్, తర్వాత వాయిస్ కల్చరు, వాయిస్ కంట్రోల్, డైనమిక్స్, ఎక్స్ప్రెషన్సు, బాడీ లాంగ్వేజ్, ఎన్ని అంటే చాలా ఉంటాయండి ఇందులో నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. ఇదొక సైన్స్ మ్యూజిక్ కూడా. అదంతా కూడా నేను అలా రీసెర్చ్ చేస్తూ నేను నేర్చుకుంటూ, సో వాళ్ళకి నా అనుభవంతో, ఇప్పుడు నేను ఇన్నేళ్ళ అనుభవం కాబట్టి ఈ అనుభవంతో ఒక ప్లేబ్యాక్ సింగర్ అయితే ఎలాంటి వాళ్ళైతే అక్కడ ఒక మ్యూజిక్ డైరెక్టర్ పాడిస్తారు, ఎలాంటి వాళ్ళైతే రియాలిటీ షోకి సెలెక్ట్ అవుతారు, ఒక ముందుకెళ్తారు, ఎలాంటి వాళ్ళైతే జనరంజకంగా పాడగలుగుతారు అనేది, ఆ అంశాలన్నీ నేను నేర్పిస్తూ వాళ్ళకి మోటివేట్ చేస్తూ నేర్పిస్తాను. ఇంకోటి ఏంటంటే నా స్టైల్ ఆఫ్ టీచింగ్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అంటే ఐ నెవర్ స్కోల్డ్ ఎనీబడి, ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్, ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. ఇది సంగీతం అనేది, గానం అనేది మోటివేట్ అయి పాడాలి, ఇది బలవంతంగా చేసే కాదు. అది వాళ్ళకి ఆ ప్యాషన్ డెవలప్ అవ్వాలి, వాళ్ళ ఆ ఉత్తేజం వాళ్ళకి వాళ్ళకే కలగాలి, ఆ స్ఫూర్తి వాళ్ళకి కలిగి పాడాలి. అలా నేను వాళ్ళకి రకరకాల స్టోరీస్ చెప్తూ, రకరకాల ఎక్స్పీరియన్సెస్ చెప్తూ, బాలుగారి గురించి చెప్తూ, సుశీలమ్మ గారి గురించి చెప్తూ, జానకమ్మ గారి గురించి, చిత్రమ్మ గారి గురించి చెప్తూ, వీళ్ళందరూ ఎలా కష్టపడి పైకి వచ్చారు ఇవన్నీ చెప్తూ, బోల్డ్ని చెప్తూ వాళ్ళకి నేను నేర్పిస్తాను. అలాగే పేరెంట్స్ని కూడా లోపలే అలో చేస్తాను, నేను మన లోపలే కూర్చుంటారు. తర్వాత పేరెంట్స్ కూడా హోంవర్క్ ఇస్తాను. సో పిల్లలు ఎలా తయారయ్యారంటే ఇప్పుడు వాళ్ళకు వాళ్ళే వస్తారు, కూర్చుంటారు. తర్వాత సెల్ఫ్ డిసిప్లిన్ నేర్పిస్తాను,
వాళ్ళకి సెల్ఫ్ మోటివేషన్ నేర్పిస్తాను, స్ట్రెస్ మేనేజ్మెంట్స్ నేర్పిస్తాను, టైం మేనేజ్మెంట్ నేర్పిస్తాను, కమ్యూనికేషన్స్ నేర్పిస్తాను. ఇవన్నీ కూడా నాకు నాకు చాతనైనంత నాకు వచ్చినంత నేర్పిస్తూ బియాండ్ నాకు బియాండ్ నువ్వు ఏం చేస్తానంటే ఇన్స్పిరేషన్ అని ప్రోగ్రామ్ పెడతాను. పెట్టి పెద్ద పెద్ద మాస్టర్స్ని ఇన్వైట్ చేసి ఒక హాల్ బుక్ చేసి ఒక డే అంతా వాళ్ళకి ఇన్స్పిరేషన్ ప్రోగ్రామ్ పెడతాను. దాంట్లో ఇన్ డెప్త్ వాళ్ళు ఇంకా నేర్పిస్తారనమాట. ఇలా రకరకాలుగా ఒక కడిగిన ముత్యాలలాగా వాళ్ళు అవ్వడానికి నా వంతుగా నాకు వచ్చినంత నా మా గురువులు నాకు ప్రసాదించిన జ్ఞానంతో మా తల్లిదండ్రుల ఆశీస్సులతో మీ అందరి అభినందనలతో ఏమంటారు శుభాకాంక్షలతో నేను వాళ్ళకి నేర్పిస్తున్నాను. దానికి నాకు విపరీతమైన సపోర్ట్ ఉంది సొసైటీ నుంచి, ముఖ్యంగా ఛానల్స్ మీడియా ప్రెస్ మీడియా తర్వాత మనకి ఇప్పుడు ఈ మీడియా అన్ని ఛానల్స్ వాళ్ళు తర్వాత సినిమా సంగీత దర్శకులు డైరెక్టర్స్ కళా సంస్థలు మొత్తం ఆల్ ఓవర్ ది వరల్డ్ దే ఆర్ ఆల్ ఆర్ బ్లెస్సింగ్ మీ అండ్ సపోర్టింగ్ మీ. సో ఇట్స్ గోయింగ్ లైక్ దిస్. ఎల్ఎంఏ గత 25 ఏళ్ళుగా భారతదేశంలో నలుమూలలో ఉన్న విద్యార్థులకు ఉచితంగా మ్యూజిక్ నేర్పిస్తున్న రామాచార్య గురువు గారు సంగీతం అనే విద్యని ఇలా ఉచితంగా నేర్పిన నాకు తెలిసి భారతదేశంలో ఇది ప్రప్రథమం. అండ్ ఈ అకాడమీలో మేము యాజ్ అ పేరెంట్స్గా మేము ఇక్కడ జాయిన్ అవ్వడం మా అమ్మాయిని మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎల్ఎంఏలో స్టూడెంట్స్కే కాదు పేరెంట్స్కి కూడా పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలాంటి జీవి లైఫ్ ఫార్వర్డ్ వాళ్ళు నడుచుకోవాలి, సొసైటీ ఎలా ఉండాలి, నలుగురితో ఎలా మాట్లాడాలి, అందరు కాంపిటీషన్ అనే విషయంలో ఇన్సెక్యూరిటీ లేకుండా పక్క వాళ్ళు మాకంటే బాగా పడితే వాళ్ళని కాంప్లిమెంట్ చేయడము, అభినందించడము, వాళ్ళ దగ్గర నేర్చుకోవడము, పెద్దవాళ్ళు చిన్న దగ్గర చిన్నవాళ్ళ దగ్గర నేర్చుకోవడం, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకోవడము, ఆ క్వాలిటీస్ అన్ని ఎల్ఎంఏలో ప్రతిరోజు ప్రతి క్లాస్లో మేము నేర్చుకుంటాం అండి. ఆచార్య గారు, మీ ఎల్ఎంఏ అకాడమీ నుండి వచ్చిన తెలుగు సినీ పరిశ్రమలో స్థిరపడ్డ గాయని గాయకులు చాలామంది ఉన్నారు, లైక్ మన గీతా మాధురి గారు కానీ, రమ్యా బెహ్రా గారు కానీ, ఇంకా ప్రణవి, దీపు, సాకేత్, సోని ఇలాంటి చాలామంది ఉన్నారు. వాళ్ళందరిలో మీకు బాగా అంటే కరెక్ట్గా ఉచ్చరిస్తున్నారు, కరెక్ట్గా శృతి లయ తాళంలో పాడుతున్నారు అనిపించే మీ స్టూడెంట్స్ ఎవరండి? అందరూ అందరూ. ఇంకా మీరు కొన్ని పేర్లు చెప్పారు, ఇంకా చాలా పేర్లు మాకు కూడా. దామిని ఉంది, యామిని ఉంది, నూతన ఉంది, రితేష్ ఉన్నాడు, మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ ఉన్నాడు, శృతికా ఉంది, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి, ఒక పేరు అని చెప్పలేము. ఇప్పుడు పాడుతున్న వాళ్ళు ఇంకా మనకి శ్రీ సౌమ్య ఉంది, ఇంకా చాలామంది పాడుతుంది, షారికా నారాయణ పాడుతుంది, తర్వాత పృథ్వీ పాడుతున్నాడు, తర్వాత రఘురామ్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు వాడు, రైటర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్, ఇంకా ఎంతోమంది చాలామంది ఉన్నారు. ఒక పేరు అని చెప్పలేను, అందుకే నేను పేర్లు చెప్పాను, ఎవరిదొక్కళ్ళు మర్చిపోతానని చెప్పాను. సో ఇలా చాలామంది గాయని గాయకులు చక్కగా పాడుతున్నారు. సాహితీ చాగంటి ఉంది, రమ్యా బెహ్రా ఉంది, రకరకాలు చాలామంది, చాలా ఇప్పుడు ఇంకా కొత్త బ్యాచ్ వస్తున్నారు, చాలామంది పాడుతున్నారు. ఇలా అందరూ బాగా పాడతారు, అందరూ పర్ఫెక్ట్గా డిక్షన్ ఉంటుంది. అంటే నా స్టూడెంట్స్ అంటే నేను సర్టిఫై చేసి పంపించిన వాళ్ళు ఎవరు కూడా ఇలా ఉచ్చారణ దోషాలతో పాడరు, ఎవరు సబ్స్టాండర్డ్గా పాడరు. అది మాత్రం సవినయంగా హంబుల్గా నేను అవన్నీ మీరు నేర్పిస్తున్నాను పాడరు. అంటే కొంతమంది ఏంటంటే సరిగ్గా నేర్చుకోకుండా వెళ్తారు, ఏ గురుకులంలో అయినా, నా దగ్గరే కాదు ఇంకే మ్యూజిక్ టీచర్ దగ్గర అయినా కొంచెం కొంచెం నేర్చుకుని వెళ్తారు, వాళ్ళు తప్పులు చేస్తారు ఎక్కువ. ఎప్పుడైతే ఒక గురువు సర్టిఫై చేసి పంపించిన స్టూడెంట్, అది ఎల్ఎంఏలో అయినా సరే, వైజాగ్ స్కూల్ అయినా సరే, రాజమండ్రి స్కూల్ అయినా సరే, హైదరాబాద్లో ఇంకొక స్కూల్ అయినా సరే, ఏ గురువు అయినా సరే ఆ గురువుని నమ్ముకొని ఆ గురువు సర్టిఫై చేసేదాకా మనం ఆ గురువు దగ్గర నేర్చుకొని బయటకు వెళ్తే మనము డెఫినెట్గా లాంగ్ లాస్టింగ్గా ఉంటాం. ఇక్కడ కొంతమందితో ప్రాబ్లం ఏమొస్తుంటే లిటిల్ నాలెడ్జ్ వెళ్ళిపోతారు, కొంచెం నేర్చుకుంటారు మాకు వచ్చేసిందని అనుకుంటారు, లేకపోతే పక్కన వాళ్ళు అబ్బాయి ఏం పాడుతుంది మీ అమ్మాయి, అబ్బాయి ఏం పాడుతున్నాడు మీ అబ్బాయి అనేసరికి భలే పాడుతున్నారని అట్లా పూర్తిగా నేర్చుకోవాలి. ఏదైనా సబ్జెక్టు కంప్లీట్ అవగాహనతో బయటకు వెళ్ళాలి. సో కంప్లీట్ అంటే ఇందులో చాలా నేను చెప్పాను కదా బోర్డులను ఉంటాయి నేర్చుకోవాల్సినవి. సో ఇప్పుడు ఒక 15 ఏళ్ళ దాకా నేర్చుకునేది ఒకటి ఒక భాగం, చిన్నప్పటి నుంచి 15 ఏళ్ళ దాకా ఒక బాడీ అంటే ఒక సింగర్గా ఒక బాడీ తయారవుతుంది. 16 ఏట నుంచి దాంట్లో సోల్ ఎమోషన్స్ వస్తాయి, ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి, చిన్నపిల్లలకి ఆ ఎమోషన్స్ తెలియదు, వాళ్ళు స్ట్రైట్గా పాడేస్తారు, అంటే టెక్నికల్గా పాడతారు, శృతిలో లయలో అని కరెక్ట్గా పాడతారు, కానీ ఆ పదాన్ని ఎలా ఉచ్చరించాలి, అందులో ఉండే ఎమోషన్ ఏంటి,
అది అదొక రొమాంటిక్ సాంగ్, అదొక తత్వమా, ఒక డివోషనల్ సాంగ్, అది దాంట్లో ఉండేది ఏంటో తెలియదు వాళ్ళకి. సో ఓపిక్గా నేర్చుకోవాలి ప్రతి వాళ్ళని. మళ్ళీ మీ క్వశ్చన్ ద్వారా నేను ఈ ఛానల్లో చూస్తున్న స్టూడెంట్స్కి చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా తల్లిదండ్రులకి, రెండు భాగాలు ఉంటాయి. ముందు అంతా ఒక 15 ఏళ్ల దాకా వాళ్ళు టెక్నికల్గా నేర్చుకుంటారు, 16 ఏళ్ళ నుంచి 20 ఏళ్ల దాకా వాళ్ళు నేర్చుకునేది అందులో ఉండే ఎమోషన్స్, అందులో ఉండే క్యారెక్టరు, అందులో ఉండే ఆ డైనమిక్సు, ఎలా ప్రజెంట్ చేయాలి, ఇదంతా కూడా 16 నుంచి 20 ఏళ్ళు 22 ఏళ్ళ దాకా నేర్చుకుంటారు. కాబట్టి ఒకటే మాట నేను చెప్తున్నాను, ఏ గురువు అయినా అందరు సద్గురువులే. వాళ్ళు ఏ గురువైనా అండి, ఈ ప్రపంచంలో, ఈ మన తెలుగు కానీ ఎక్కడ కానీ, వాళ్ళు వాళ్ళ స్టూడెంట్స్ ఏ తప్పులు లేకుండా పాడే, ఒక బాలుగారు అంత బాగా పాడాలి, ఒక చిత్రగారు అంత బాగా పాడాలనే ప్రతి గురువు గారికి ఉంటుంది. అటు క్లాసికల్ అయినా ఒక బాలమురళి గారు అంత బాగా పాడాలి అనేది ఉంటుంది. ప్రతి శిష్యుడు, ప్రతి శిష్యురాలు అలా ఉండాలనే తపన అందరి గురువులకు ఉంటుంది. కాకపోతే ఆ గురువుల్ని నమ్మాలి, ఆ గురువు సర్టిఫై చేశాక వెళ్ళాలి. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ డాన్స్ ఉందండి, క్లాసికల్ డాన్స్. క్లాసికల్ డాన్స్లో వాళ్ళు డాన్స్ చేయరు, ఎప్పటిదాకా చేయరు, రంగప్రవేశం అని ఒకటి ఉంటుంది, అరంగేట్రం అని ఉంటుంది. ఈ అరంగేట్రం రంగప్రవేశం అంటే ఏంటి, గురువుగారు నేర్పించి ఆ గురువుగారు సాటిస్ఫై అయ్యి, ఎస్ నా శిష్యుడు పర్ఫెక్ట్గా నేర్చుకున్నాడు, ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి తను ప్రదర్శించే స్థాయి తనకు వచ్చింది అని ఆ గురువుగారు ఒక శిష్యురాల్ని, శిష్యుణ్ణి గురువుగారు ప్రజెంట్ చేస్తారు లోకానికి. అది సింగింగ్లో కూడా జరగాలి. ఎప్పుడు కానీ గురువుగారు ప్రజెంట్ చేయాలి. ఆ గురువుగారు ప్రజెంట్ ఎప్పుడు చేస్తారంటే, వీళ్ళకి అన్నీ వచ్చేసాయి, శృతి, లయ, గమకాలు, ఒదుగులు, తర్వాత ఏమో వాళ్ళ డైనమిక్స్, క్యారెక్టర్ అయిపోయి పాడడము, ఎవ్రీథింగ్ ఫుల్ అండర్స్టాండింగ్తో వీళ్ళు పాడుతున్నారు, ఏ లోపం లేదు అన్నప్పుడు అప్పుడు గురువుగారు ప్రపంచానికి ఆ పిల్లల్ని పరిచయం చేయాలి. కానీ అలాంటి శిష్యులు నాకున్నారు, చక్కగా నేను, ఒరే నాన్న నీవు చక్కగా పాడుతున్నావు, వెళ్ళు ప్రయత్నించు. నాకు తోచినంతవరకు నేను మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళి, అయ్యే సార్ నేను ఇలా తయారు చేశాను పిల్లల్ని, వీళ్ళు బాగా పాడుతున్నారు అని పరిచయం చేయడం, వాళ్ళకు వాళ్ళు కూడా వెళ్ళడం, వాళ్ళ తల్లిదండ్రులు తీసుకెళ్ళడం, ఇలా నా స్టూడెంట్స్లో చాలామంది పిల్లలు చక్కగా సంపూర్ణంగా నేర్చుకొని వెళ్ళి పాడుతున్నారు, పాడుతూ కూడా మళ్ళీ నేర్చుకుంటున్నారు. వాళ్ళు ఏం ఆపలేదు. ఇప్పుడున్న ప్లేబ్యాక్ సింగర్స్ ఎవరు కూడా వాళ్ళు లెర్నింగ్ ఆపలేదండి. ఎందుకంటే అది కూడా బాగా ఇన్కల్కేట్ చేస్తాను, ఏ రోజు లెర్నింగ్ ఆపొద్దు, మీరు ఎప్పటికెప్పుడు అప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళాలనేది వాళ్ళు ఫాలో అవుతున్నారు, కొంతమంది ఫాలో అవ్వరు. అయితే రామాచారి గారు, ఒక సందేహం ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఓన్లీ సండే రోజు ఫ్రీ క్లాసెస్ బోధిస్తారు, అలా కాకుండా మా దగ్గర బాగా డబ్బుంది, మేము రామాచారి గారి ఎల్ఎంఏ అకాడమీలోనే నేర్చుకోవాలి ఫుల్ ఫ్లెక్స్డ్గా అనుకుని, మేము ఎంత డబ్బులైనా చెల్లిస్తాం అనుకునే వాళ్ళకి మీరు ఏమైనా శిక్షణకి ప్లాన్ ఏమైనా చేస్తున్నారా? ఇక్కడ డబ్బుతో సింగర్ అవరు. ఇప్పుడు మనకి డబ్బు అంటే డబ్బుతో మనకి కారు వస్తుంది, డబ్బుతో బట్టలు వస్తాయి, బిల్డింగ్లు వస్తాయి, కానీ జ్ఞానం అనేది శరణాగతితో వస్తుంది. చాలా భక్తి శ్రద్ధలతో నేర్చుకోవాలి. రెండు, వాళ్ళలో ఏ స్కిల్ ఉందో అందులో పెడితేనే వస్తుంది. ఇప్పుడు మనకు డబ్బు ఒకటే కదా, డబ్బు కూడా ముఖ్యమైన మహాలక్ష్మి, డబ్బు అంటే అది కూడా చాలా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. నేను పిల్లలకు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కూడా నేర్పిస్తాను, ఎందుకంటే ప్రతిదాన్ని రెస్పెక్ట్ చేయాలి మనం, ఏది నెగ్లెక్ట్ చేయొద్దు. డబ్బు ఇస్తే మాత్రమే ఫుల్గా వస్తుందంటే అది కాదు. ఫస్ట్ థింగ్, పేరెంట్స్, ప్రతి మనిషిలో, ప్రతి హ్యూమన్, ఎవ్రీ నార్మల్ పిల్లల్లో పుట్టిన, ప్రతి నార్మల్గా పుట్టిన ప్రతి పిల్లల్లో ఏదో ఒక దాంట్లో అపారమైన స్కిల్ ఉంటుంది. అందరికి సింగింగ్లోనే ఉండాలని లేదు, ఒకళ్ళకి సింగింగ్లో ఉండొచ్చు, ఇప్పుడు మీరు యాంకరింగ్ చేస్తున్నారు, ఒకళ్ళకి ఆ ఫ్లో మీకు వస్తుంది, ఇప్పుడు మీరు చేస్తున్నారని ఇంకో వాళ్ళకి ఆ ఫ్లో రాకపోవచ్చు. సో ఒకళ్ళకి యాక్టింగ్లో ఉంటుంది, ఒకళ్ళకి డ్రాయింగ్ పెయింటింగ్లో ఉంటుంది, ఒకళ్ళకి డ్రామాలో ఉంటుంది, ఒకళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, ఒకళ్ళు మంచి షెఫ్ అవుతారు, ఒకళ్ళు మంచి మ్యాథమెటిక్స్లో అపారమైన జ్ఞానం ఉంటుంది, ఒకళ్ళకి ఫిజిక్స్లో అపారమైన జ్ఞానం ఉంటుంది. అలా ప్రతి పిల్లల్లో కూడా ఏదో ఒక అపారమైన స్కిల్ ఉంటుంది. ఆ జడ్జిమెంట్ పేరెంట్స్ వాళ్ళని గమనించాలి. చిన్నప్పుడు వాళ్ళు పుట్టి పెరుగుతున్నాం కొద్దీ వాళ్ళని బాగా అబ్జర్వ్ చేయాలి. వాళ్ళకి అంటే జనరల్ ఎడ్యుకేషన్ ఎవరైనా చేస్తాం, వెళ్ళి ప్రతి వాళ్ళం వెళ్ళి మళ్ళీ ప్రీ స్కూల్ నర్సరీలో చేరతాం, ఎల్కేజీ నుంచి మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం. అది కాకుండా వాళ్ళలో ఏ స్కిల్ ఉందో పేరెంట్స్ చూడాలి, పేరెంట్స్ గమనించాలి. నాకు ఇష్టం కదా సంగీతం అని మన మా పాపకి, నా పాప
నేను చిన్నప్పుడు నేర్చుకోలేకపోయాను, ఎలాగైనా మా పాపను సింగర్ని చేస్తాను అనుకోకూడదు. ఆ సింగింగ్ టాలెంట్ బై బర్త్ందా చూడాలి అమ్మాయికి. అమ్మాయి మంచి డాన్స్ చేస్తుంది అనుకోండి, డాన్స్లో పెట్టాలి. అమ్మాయి మంచి పెయింటింగ్ డ్రాయింగ్ చేస్తుంది, డ్రాయింగ్లో పెట్టాలి. అమ్మాయి వాడికి మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయనుకోండి, వాడిని బాగా చదివించాలి, మంచిగా ఒక ఐఏఎస్ చదివి చేయించాలి. అట్లా పేరెంట్స్ ఎప్పుడు కానీ వాళ్ళల్లో బార్న్ స్కిల్ ఏముందో చూసి దాంట్లోనే పెట్టాలి. కాబట్టి డబ్బున్నా డబ్బు లేకున్నా సరి అయిన పేరెంట్స్ గుర్తించి సరి అయిన గురుకులంలో పెట్టి వాళ్ళకి ఓపిగ్గా గురువులు చెప్పేదాకా, గురువులు ఎప్పటిదాకా నేర్పిస్తారో అప్పటిదాకా నేర్పిస్తే ఆ రంగంలో వాళ్ళు చాలా టాపర్స్ అయ్యే అవకాశం ఉంది. రైట్. అయితే లైట్ మ్యూజిక్కి క్లాసికల్ మ్యూజిక్కి డిఫరెన్స్ ఏంటండి? క్లాసికల్ మ్యూజిక్ అనేది ఒక గ్రామర్ అండి, అది ఒక పద్ధతి ప్రకారం. అది దాంట్లో ఈ రాగం ఇలా ఉంటుంది, తాళం ఇలా ఉంటుంది. అందులోంచే ఇప్పుడు శాస్త్రీయ సంగీతం అంటారు దాన్ని, క్లాసికల్ మ్యూజిక్. ఆ శాస్త్రీయ సంగీతం ఒక గ్రామర్, ఒక మంచి, అది నేర్చుకుంటే సైన్స్ ఆఫ్ మ్యూజిక్ వస్తుంది మనకి, సైన్స్ ఆఫ్ మ్యూజిక్. ఆ సైన్స్ నేర్చుకున్న తర్వాత ఇవన్నీ జానర్స్, డిఫరెంట్ జానర్స్, ఒక్కొక్కటి పాడే విధానం ఒకటి ఉంటుంది. లైట్, ఇప్పుడు లైట్ అన్నారు, లైట్ మ్యూజిక్ అన్నారుగా. లైట్ అంటే ఏంటి? తేలిక, తేలిక, సరళం, లలితం, అంటే లలిత సంగీతం అంట. ఇప్పుడు గ్రాంధిక భాష ఉంటుంది మనకి, అదే భాష, మెయిన్ భాష అదే. గ్రాంధిక భాషలోంచి మనకేమొచ్చింది? వ్యావహారిక భాష. వ్యావహారిక భాష అంటే సరళం చేసి మాట్లాడుతున్నాం అంతే. కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ లలిత సంగీతం ఎక్కడి నుంచి వచ్చింది? శాస్త్రీయ సంగీతం. శాస్త్రీయ సంగీతం అనే తల్లి బిడ్డలే ఇవన్నీ. అందుకే ప్రతి వాళ్ళు ముందు శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలి, ఆ గ్రామర్ నేర్చుకోవాలి. అందులోనే గ్రామర్, ఆ ఫార్ములా అంతా ఉంటుంది. సో మనం పాడే ప్రతి పాటలో కూడా ఒక రాగం ఉంటుంది, తాళం ఉంటుంది. నీ కళ్ళని పట్టుకువదలన, అందులో కూడా ఒక రాగం ఉంటుంది, తాళం ఉంటుంది. శాస్త్రీయ సంగీతంలో ఉండే రాగమే ఉంటుంది. సో ప్రతి వాళ్ళు ఏంటంటే ఒక ప్లేబ్యాక్ సింగర్ లలిత సంగీతం నేర్చుకొని పెద్ద ప్లేబ్యాక్ సింగర్స్ అవ్వాలన్నా ఏదన్నా ముందు కనీసం మినిమం వర్ణాల దాకా శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలి. కాబట్టి రెండు పాడే పద్ధతులు వేరుంటాయి. ఏది పాడినా బాగుంటుంది. ఇప్పుడు శాస్త్రీయ సంగీతం ఒక ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మ పాడుతుంటే, ఒక బాలమురళి గారు పాడుతుంటే, ఒక నేదునూరి గారు పాడుతుంటే, ఒక వీళ్ళందరూ, ఒక సుధా రఘునాథన్ గారు పాడుతుంటే ఎలా ఉంటుందండి? ఎక్సలెంట్. అదొక ఒక దివ్యానుభూతి మనకి. సో లైట్ మ్యూజిక్ పాడుతుంటే అది బాగుంటుంది. ఇప్పుడు మీరు పట్టు చీర కట్టుకున్నా బాగుంటారు, మంచిగా పంజాబీ డ్రెస్ వేసుకున్నా బాగుంటారు. దీంట్లో ఉండేది దాంట్లో ఉండేది, కంపారిజన్ లేదు. కాకపోతే శాస్త్రీయ సంగీతం నేర్చుకున్న వాళ్ళు ఏదైనా పాడొచ్చు. అందులో కర్ణాటక సంగీతం నేర్చుకున్న వాళ్ళు ఈ ప్రపంచంలో ఏ మ్యూజిక్ అయినా ఈజీగా అండర్స్టాండ్ చేసుకొని పాడొచ్చు అని నేను అక్కడ పెద్దవాళ్ళు చెప్పంగా విన్నాను. అయితే శ్రీరామ్ కౌశిక్ పేరుతో మీరు కొన్ని మూవీస్లో ప్లేబ్యాక్ సింగర్గా కూడా పాడారు, అంటే శ్వేతనాగు, సంబరం, శ్రీరామ్ దాసు అలాంటి సినిమా మ్యూజిక్ కూడా చేశాను. ఒక సినిమా మ్యూజిక్ కూడా చేశారు. అంటే అన్నిట్లో రామాచార్యనే ఉంటుందండి. ఒక నేను ప్రేమలేఖ రాశ అనే ఒక మ్యూజిక్ చేసిన దాంట్లో మా డైరెక్టర్ గారు టక్న పెట్టేశారు, శ్రీరామ్ కౌశిక్ అని పెట్టేశారు. ఓకే. సో అది ఆయన పెట్టేశారు అంతే. దాని తర్వాత ఎప్పుడు నాకు నేను రామాచారి కొమ్మండూరిగానే నేను ఉంటాను. శ్రీరామ్ దాసు నుంచి ఒక్క పాట అండి మాకోసం. శ్రీరామదాసులో కొన్ని ఆలాప్స్ పాడానండి. చరణములేనమ్మితి నీ దివ్య చరణములేనమ్మితి, చరణములేనమ్మితి వారధి గట్టిన వరభద్రాచల, వరదా 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 నీ దివ్య చరణములేనమ్మితి, చరణములేనమ్మితి. మా పాప మా మనవరాలు అన్నమాట. 6 ఇయర్స్ జాయిన్ అయింది ఇక్కడ ఈ ఫ్యామిలీలో, ఎల్ఎంఏ ఫ్యామిలీలోను. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఇంప్రూవ్మెంట్ అయింది, సూపర్ సింగర్లో కూడా సెలెక్ట్ అయింది, అక్కడ కూడా బాగా పాడింది. కాకపోతే ఎలా ప్రెజెంటేషన్ చేయాలి పాట, అదే అన్ని కొన్ని విషయాలు, స్టేజ్ మీద ఎట్లా పెర్ఫార్మెన్స్ చేయాలి, తర్వాత నోటేషన్ ఎట్లా రాయాలి, పాటకి ఎట్లా లయబద్ధంగా పాడాలి, ఇవన్నీ కూడా ఈ ఎల్ఎంఏ క్లాస్లో తను నేర్చుకుంది చిన్నప్పటి నుంచి. తర్వాత చాలా ఇంప్రూవ్మెంట్ ఉన్నది. కాకపోతే ఈ ఫ్యామిలీ అంటే సండే సండే ఉంటుంది క్లాసు, ఆ సండే ఎప్పుడు వస్తా అని మేమందరం వెయిట్ చేస్తుంటాము, పేరెంట్స్ కానీ పిల్లలు కానీ. వేరే ప్రోగ్రామ్ ఏదైనా ఉన్నప్పుడు మిస్ అవుతాం కానీ సాధారణంగా ఎప్పుడు మిస్ అవ్వము. సార్, ఎల్ఎంఏ అంటే ఎల్ఎంఏ స్టాండ్స్ ఫర్ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ అండి.
లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ మన 98-99లో స్టార్ట్ చేసాం. దిస్ ఇస్ ద 25th యానివర్సరీ. 25 ఇయర్స్గా ఒక ఆయన, ఒక గురువు గారు ఒక సంకల్పంతో ఇంతమంది పిల్లలకి, ఇంత వేలాది మంది పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ మేబీ నాట్ ఫస్ట్ ఇన్ మన స్టేట్స్, తెలుగు స్టేట్స్ ఆర్ ఆంధ్ర, కుడ్ బి ఇన్ ద ఎంటైర్ ఇండియా అండ్ వరల్డ్ అనమాట. ఇలా ఒక 25 ఇయర్స్ నుంచి ఎప్పుడు ఎక్కడ జరగలేదు. ఇంతవరకు ఒకరిని ఇమిటేట్ చేస్తూ అయితే ఎప్పుడు పాట పాడలేదండి, ఎప్పుడు అంటే మీకు ఒక యునీక్ వాయిస్ ఉంది, మీలో ఉండే స్పెషాలిటీ ఏంటంటే మీరు ఎప్పుడు ఒకరిని ఇమిటేట్ చేస్తూ ఒకరి వాయిస్ తీసుకొని పాడిన దాఖలాలు మాకు ఎక్కడ కనపడలేదు. నా స్టూడెంట్స్లో ఎవ్వరు కూడా ఎవరిని ఇమిటేట్ చేయరు, ఎందుకంటే ఇమిటేట్ ఏం చేయాలండి, యూ ఎవ్రీ పర్సన్ ఈజ్ గిఫ్ట్ ఆఫ్ గాడ్, ఎవ్రీ పర్సన్ ఈజ్ యూనిక్ ఇన్ దిస్ వరల్డ్. మీలో ఉండే యూనిక్నెస్ మీరు సహజంగా ఉండాలి. సో ఎప్పుడైనా మనం ఇమిటేట్ చేసామంటే వి లుక్ ఫనీ, మన గొంతులో ఇమిటేషన్ వచ్చినా మన గొంతు ఫనీగా అయిపోతుంది. సో వెన్ యూ ప్రజెంట్ యువర్ సెల్ఫ్, బీ లైక్ యువర్ సెల్ఫ్, అప్పుడు యూ లుక్ బ్యూటిఫుల్. ఎప్పుడైతే న్యాచురల్గా మనం ఎలా ఉన్నామో అలా ఉంటే మనం వీ లుక్ సో బ్యూటిఫుల్ అందరు కూడా. మీరు ఫుల్ ఫ్లెక్స్డ్ అంటే మ్యూజిక్ డైరెక్టర్గా కానీ లేకపోతే ప్లేబ్యాక్ సింగర్గా కానీ కొనసాగలేకపోయాను అనే రిగ్రెట్ ఏమైనా ఉందా? సింగర్గా కొనసాగలేదని ఎవరన్నారు? బోల్డ్ అని పాటలు పాడే నేను, అంటే స్టేజ్ షోస్, సినిమాలో పాడడం అనేది అదొక భాగం. నేను బోల్డ్ అని డివోషనల్ సాంగ్స్ పాడాను, డిఫరెంట్ ఆల్బమ్స్ కూడా, బోల్డ్ అని ఆల్బమ్స్లో డివోషనల్ సాంగ్స్, బోల్డ్ అని లైట్ మ్యూజిక్ సాంగ్స్ పాడాను. తర్వాత నేను చాలా సాంగ్స్కి నేను మ్యూజిక్ డైరెక్షన్ చేశాను. తర్వాత చాలా దేశభక్తి గీతాలు చేశాను, లలిత గీతాలు చేశాను. తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో నాకు ఒక పెద్ద అవకాశం దొరికింది. అక్కడ దేవస్థానంలో మన అన్నమయ్య వారి పాటలు 32,000 సంగీతాలు రచించితే మనకు 14,000 దొరికాయి. అందులో ఒక 2,000 కంటే తక్కువే కంపోజ్ చేస్తున్నాయి, మహానుభావులు కంపోజ్ చేసినవి. తర్వాత మిగతావి అక్కడ టీటీడీ బోర్డు వాళ్ళు SVRP అని, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ అని పెట్టి అందులో ఆ కొత్త సంకీర్తనలని కంపోజ్ చేయిస్తున్నారు. కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ని వాళ్ళే ఎన్నుకున్నారు. సో అందులో నేను కూడా సెలెక్ట్ అయ్యాను ఒక మ్యూజిక్ డైరెక్టర్గా. ఇప్పటివరకు నేను ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి 280 కొత్త కీర్తనలు కంపోజ్ చేశాను. అలాగే చాలా దేవస్థానాల్లో ఇప్పుడు అక్కడ పెట్టే పాటలని చాలా వరకు నేను కంపోజ్ చేశాను, పాడాను. అలా నేను పాడుతూనే ఉన్నాను, పాడిస్తూనే ఉన్నాను. మీరు సాహిత్యాన్ని ఇష్టపడతారండి? చాలా. అయితే ఇప్పుడు వచ్చే అంటే ఇప్పుడు అంటే కొంచెం ఏజ్డ్ వాళ్ళు కానీ ఆ జనరేషన్ వాళ్ళు కానీ ఇప్పుడు వచ్చే సంగీతంతో పాటు సాహిత్యం అంత అంటే వినసొంపుగా ఉండట్లేదు, అందులో వల్గారిటీ ధ్వనిస్తోంది అని అంటూ ఉన్నారు. ఇప్పుడు జనరేషన్ వాళ్ళు అప్పుడు కూడా వల్గారిటీ ఉంది, అప్పుడు కూడా అలా అంటే ద్వంద్వార్థాలు వచ్చేలాగా మాట్లాడుతూ ఉన్నారని ఇప్పుడు జనరేషన్ అంటున్నారు. అంటే అప్పటి సాహిత్యానికి ఇప్పటి సాహిత్యానికి డిఫరెన్స్ ఏంటండి? అంటే కాలానుగుణంగా అన్నీ మారుతున్నాయి కదండి, ఏది మారట్లేదు, అన్నీ మారుతున్నాయి. ఇప్పుడు మా తాతల కాలం, మా తాతగారులాగా మా నాన్నగారు లేరు, మా నాన్నగారులాగా నేను లేను, నేను నాలాగా మా పిల్లలు లేరు. కాలానుగుణంగా మారుతుంది. ఇప్పుడు ఏంటంటే సినిమా మన రొటీన్ లైఫ్లో జరిగే సంఘటనలని సినిమాలు తీస్తున్నారు. సో వల్గారిటీ అంటారా, నాకు తెలిసి ఏ కవి కూడా వల్గర్గా రాయరండి, వల్గర్గా రాయాలని ఏ కవి అనుకోరు. ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్స్ అందరు నాకు తెలుసు అండి, ఇక్కడ ఆ కవులందరూ నాకు తెలుసు. వాళ్ళకి ఎంత తపన ఉంటుందంటే ఛాన్స్ ఇప్పుడు రాయట్లేదండి. చంద్రబోస్ గారు కానీ, అనంత్ శ్రీరామ్ గారు కానీ, మన రామ్జో గారు కానీ ఎంత బాగా రాస్తున్నారండి. సాహితీ గారు, కేసీ గారు ఎంత మంచి సాహితీ ఇన్ని రాస్తున్నారు మంచి. ఒక్కొక్కసారి సినిమాలో డిమాండ్ చేసే సందర్భంలో ఎక్కడన్నా ఏదన్నా ఒక క్యారెక్టర్ పాడే పాట ఉండొచ్చు. ఇన్ని మంచి పాటలు రాస్తున్నారు, వాటిని ముందు మాట్లాడుకుందాం మనం. మౌనంగానే ఎదగమని దాని గురించి మాట్లాడుకుందాం. లాహే 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 మననే కదా వచ్చింది. ఓం నమో శివరుద్రాయ మననే కదా వచ్చింది. మగువా మగువా లోకానికి తెలుసా, ఇవన్నీ ఇప్పుడున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ చేసినవి, యంగ్ రైటర్స్ రాస్తున్న పాటలు అవన్నీ. విల్ హ్యావ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ అంటారు కదా. ఒక ఈ పాటల గురించి మనం చర్చిద్దాం ముందు. ఎన్ని పాటలు ఉన్నాయండి మంచి పాటలు, వాటి గురించి మనం ముందు మాట్లాడదాం. తర్వాత ఏదన్నా ఒక పాటలో ఏదైనా వర్డ్ అది ఉంటే దాని తర్వాత మాట్లాడదాం. నేను పిల్లలకి నేర్పించేది కూడా అదేండి, ముందు మంచి చూడండి. ఇప్పుడు జరుగుతున్న వాటిలో ఇప్పుడున్న రైటర్స్ ఎంత మంచి పాటలు రాస్తున్నారండి, కూర్చోబెట్టండి. వాటి గురించి ఒక్కొక్క పాట గురించి ఒక్కొక్క రోజు చర్చించవచ్చు మనం.
ఇప్పుడు నేను చెప్పిన పాటలన్నీ కూడా. అయితే రామాచారి గారు, ఇప్పుడు వస్తున్న అప్కమింగ్ సింగర్స్లో మీకు బాగా నచ్చే అంశం ఏంటి, మీకు నచ్చని అన్నోయింగ్గా అనిపించే అంశం ఏంటి? ఇప్పుడు పిల్లలు చాలా డిజైన్డ్గా ఉన్నారండి. వాళ్ళు దే ఆర్ డిజైనింగ్ దేర్ ఓన్ లైఫ్. వాళ్ళకి ఎవరు సహాయం అక్కర్లేదు. ఇప్పుడు వాళ్ళే వాళ్ళ కెరియర్ని వాళ్ళే బిల్డ్ చేసుకుంటున్నారు. తర్వాత యాక్సెప్ట్ చేస్తున్నారండి. ఒక ఇప్పుడు ఎక్కడ ఛాన్స్ వచ్చినా అక్కడ పాడుతున్నారు. వేదికల మీద పాడుతున్నారు, సినిమాల్లో పాడుతున్నారు, టీవీల్లో పాడుతున్నారు, తర్వాత వరల్డ్ అంతా షోస్లో పాడుతున్నారు, చక్కగా మంచి మంచి క్లబ్స్లో పాడుతున్నారు, బ్యాండ్లలో పాడుతున్నారు. సో దే ఆర్ ఆల్ బిజీ అండి. వాళ్ళు ఎంత బాగా పాడేవాళ్ళు అంటే అండర్ మరి కండిషన్స్ అప్లై అంటే ప్రతి వాళ్ళు కాదు, సంగీతం నేర్చుకున్న వాళ్ళు ప్రతి వాళ్ళకి కెరీర్ బిల్డ్ అయిందని చెప్పట్లేదు. సరిగ్గా నేర్చుకున్నవాళ్ళు ఎవరైతే సంపూర్ణంగా నేర్చుకున్నారో వాళ్ళు ఎవ్వరు కూడా డౌన్ అవ్వట్లేదండి. అందరు కూడా చాలా బాగా డిజైన్ చేసుకుంటున్నారు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటున్నాయి, చాలా మంచి లౌక్యం ఉంది పిల్లలకి. సో దే ఆర్ గుడ్, దే ఆర్ ఇన్ సేఫ్ లైఫ్. అంటే మీరు ఎక్కువ నోటీస్ చేసిన అంశం అంటే ఇది చేంజ్ చేసుకుంటే బాగుంటుంది ఈ జనరేషన్ సింగర్స్ అన్న అంశం ఏంటండి? తయారీసే జానా అంటారుగా. మనం ఎప్పుడు కానీ వెల్ ప్రిపేర్డ్గా వెళ్ళాలి. ఇప్పుడు మీరు యాంకరింగ్ నా దగ్గర నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు, మీరు ఎంత హోంవర్క్ చేసుకొని వచ్చారు? ఏమీ చేసుకోకుండా వచ్చారనుకోండి, మీరు ఫ్లాప్ అవుతారు. అందుకే ప్రతి వాళ్ళు కూడా నేను ఒక్కటే చెప్తున్నాను, సరిగ్గా చదువుకొని. ఇప్పుడు మనం బాగా కష్టపడి చదివి ఐఐటీలో మనకు వచ్చింది సీటు, మనం ఉద్యోగం కోసం అటు ఇటు పరిగెత్తాల్సిన అవసరం ఉందా? మీరే చెప్పండి. ఐఐటీ దగ్గర కంపెనీలు వస్తాయా రావా? ఐఐటీ క్యాంపస్లోకి వెళ్తాయి. ఏమండి పిల్లలు మీరు మా కంపెనీలో చేరండి అని అడుగుతారా లేదా? కదా ఐఐటీ వాళ్ళని కంపెనీ వాళ్ళు వచ్చి ఒక 10 కంపెనీలు అడుగుతారు, మా దగ్గర జాయిన్ మా దగ్గర. ఐఐటీలో చదివిన పిల్లాడే వాడి ఛాయిస్ తీసుకుంటాడు ఇక్కడ జాయిన్ అవ్వాలి అక్కడ జాయిన్. ఎందుకంటే ఎవరైనా బాగా చదువుకుంటే వాళ్ళు ఏ పని అయితే మనం చేయబోతున్నామో ఆ పనిలో పూర్తి అవగాహన, ఆ పనిలో పూర్తి కమాండింగ్, ఆ పనిలో ఫుల్ ఫిట్నెస్ మనకు కనుక వస్తే మనకి ఎవరిని బాధపడాల్సిన అవసరం లేదండి. చక్కగా మనల్ని ఆదరిస్తారు మన సినీ కళామ తల్లి, మన ఛానల్స్ కానీ ఎవరు. ఇప్పుడు మీరు మంచి సింగర్ ఉంటే ఏ మ్యూజిక్ డైరెక్టర్ని పిలిచి మరీ పాడిస్తారండి. ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్స్ యంగ్స్టర్స్ ఎంత మంచి వాళ్ళు అంటే వాళ్ళు ఒక యూట్యూబ్లో ఒక పాట ఎవరన్నా ఒక అమ్మాయి బాగా పాడితే వాళ్ళని పిలిపించి పాడిస్తారండి. అది ప్రాబ్లం లేదండి. నేను ఒక్కటే చెప్తున్నాను, మీరు పర్ఫెక్ట్ ఫిట్నెస్తో వెళ్ళండి, పర్ఫెక్ట్ విషయ జ్ఞానంతో వెళ్ళండి, పర్ఫెక్ట్ క్వాలిఫికేషన్తో వెళ్ళండి, మీకు అసలు ప్రాబ్లం. తర్వాత దాంతోపాటు మంచి బిహేవియర్, తర్వాత ఇన్ టైం వెళ్ళాలి. ఎవరైనా ఎక్కడైనా పిలిస్తే మనం కరెక్ట్ టైంకి వెళ్ళాలి. రిలయబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ అమ్మాయిని మనం స్టూడియోకి పిలిచామంటే కరెక్ట్ టైంకి వస్తుంది, ఇంకా వేరే డిస్ట్రాక్షన్ అవ్వకుండా మన పాటే చక్కగా పాడి వెళ్ళిపోతుంది ఈ అబ్బాయి కానీ అమ్మాయి కాదు అనుకున్న వాళ్ళని ప్రతి మ్యూజిక్ డైరెక్టరు ప్రిఫర్ చేసి పిలుస్తారు. అయితే అదర్ దాన్ మ్యూజిక్ మీకు బాగా నచ్చే అంశాలు ఏంటండి, అంటే మీరు బాగా ఎంజాయ్ చేసే థింగ్స్ ఏంటి? అదర్ దాన్ మ్యూజిక్ నేను ఫ్రెండ్షిప్ అండి, చాలా నాకు ఇష్టము. తర్వాత పాలిటిక్స్ ఇష్టం అండి. ఓ పాలిటిక్స్ ఇష్టమా? మీరు బాగా అడ్మైర్ చేసే పొలిటీషియన్ ఎవరండి? అలా అసలు కొన్ని క్వశ్చన్స్ అడగకూడదు. అడగకూడదా? ఒక్కళ్ళెలా ఉంటారు, ఒక్కళ్ళెలా ఉంటారు, చాలా మంది అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది కదా. పోనీ ఇప్పుడు ఉండే సీఎంస్లో క్వాలిటీ చెప్పండి. పోనీ సీఎం అవ్వాలంటే ఎంత ఆ స్టేజ్కి రావాలంటే వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయి ఉంటారు, వాళ్ళు ఎన్ని చూసి ఆటు పోట్లు, వాళ్ళు ఎంత వీరులై ఉంటారు, వాళ్ళు అంటే ఎంత వారియర్స్ అయి ఉంటారు. సో వీ షుడ్ అడ్మైర్ దెమ్. ఐ అడ్మైర్ ఎవ్రీ సీఎం. ఎందుకంటే ఆ స్టేజ్ సీఎం స్టేజ్కి రావాలంటే ఎంత ఎక్కడి నుంచి వస్తారండి? ఇప్పుడు ఉన్న సీఎంస్ కూడా అందరు కూడా ఎవరైనా వాళ్ళు ఒక పల్లెటూరులో నుంచి వచ్చారు, పల్లెలోంచి వచ్చారు వాళ్ళు. చిన్న చిన్న గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని, గవర్నమెంట్ కాలేజీలో చదువుకొని వచ్చిన వాళ్ళు. కానీ వాళ్ళు ఆ స్టేజ్కి రావడానికి ఫస్ట్ అటు సైడ్ చూడండి మీరు, వాళ్ళు ఎంత వార్ చేసి ఉంటారు, ఎంత స్ట్రగుల్ అయి ఉంటారు, ఎంత వాళ్ళు ప్లానింగ్ చేసుకొని ఉంటారు, ఎన్నిసార్లు కిందపడి లేచి మళ్ళీ నడిచిన వాళ్ళు ఉంటారు. సో ఐ అడ్మైర్ ఆల్ ద అచీవర్స్. ఓకే, మీకు ఫైనల్గా చెప్పండి, మీకు ఇప్పుడు అప్కమింగ్ జనరేషన్స్కి మీరు ఇచ్చే సూచనలు సలహాలు? అప్కమింగ్ జనరేషను మీ ప్రయారిటీస్ జాగ్రత్త చూసుకోండి. మీకున్న టైంని, మీకున్న ఎనర్జీస్ని, మీకున్న తెలివిని దేనికోసం యూజ్ చేస్తున్నారు అది చూసుకోండి. మీకున్న డేన మొత్తంలో
మీరు మీ ఎనర్జీ మీ టైంని దేని మీద పెడుతున్నారు చూసుకోండి. తర్వాత మీ గోల్ ఒకటి ఉండేది, ప్రతి వాళ్ళకి గోల్ లేదంటే నమ్మను నేను, ప్రతి వాళ్ళు నేను ఇది అవ్వాలనుకుంటారు, ప్రతి వాళ్ళు కలలు కంటారు, ఒక్కొక్కళ్ళకి ఒకటి అవ్వాలనుకుంటారు, అందరూ ఒకటే అవ్వాలనుకోరు. ఒకళ్ళు నేను పెద్ద డాక్టర్ అవ్వాలనుకుంటారు, ఒకళ్ళు నేను పెద్ద సింగర్ అవ్వాలనుకుంటారు, డాన్సర్ అవ్వాలనుకుంటారు, పొలిటీషియన్ అవ్వాలనుకుంటారు, లాయర్, మీరు ఏదన్నా అనుకోండి, దాని మీద మీరు ఎంత వర్క్ చేస్తున్నారు, ఎంత నేర్చుకుంటున్నారు, ఎంత ఫిట్నెస్ మీరు వస్తుంది, ఎంత అప్గ్రేడ్ చేసుకుంటున్నారు, ఎంత క్వాలిఫికేషన్ పెంచుకుంటున్నారు, తర్వాత దాని మీద ఎన్ని అవర్స్ వర్క్ చేస్తున్నారు. తర్వాత నేను ప్రతి వాళ్ళకి చెప్పేది ఏంటంటే టెంపరరీగా బెనిఫిట్స్ చూడొద్దు, ఎప్పుడు లాంగ్ విజన్ ఉండాలి. మనకి భగవంతుడు 100 ఏళ్ళు ఇచ్చాడు, మన 100 ఏళ్ళని మనం డిజైన్ చేసుకోవాలి, ఒక్కరోజుకి డిజైన్ 100 ఇయర్స్ని మనం డిజైన్ చేసుకోవాలి. చాలామంది అంటే ఈ క్షణంలో మాకు ఈ బెనిఫిట్ వస్తుంది, ఒక్కొక్కసారి ఆ క్షణంలో వచ్చే బెనిఫిట్ మన లైఫ్నే మొత్తం డిజాస్టర్ చేయొచ్చు. అది చూడొద్దు, టెంపరరీ బెనిఫిట్స్ చూడొద్దు. మనం మొత్తం మన లైఫ్ అంతా, మన లైఫ్ స్పాన్ అంతా మనం మన లైఫ్ని ఎలా డిజైన్ చేసుకుంటున్నాం, మనం అనుకున్న గోల్ వైపు ఎలా వెళ్తున్నాం, ఎంత లాంగ్ లాస్టింగ్ ఉండేట్టు మనము స్ట్రాంగ్ అవుతున్నాం అనేది చూసుకోవాలి. అలాగే ముఖ్యంగా పేరెంట్స్ చిన్నప్పటి నుంచే ఇన్కల్కేట్ చేయాలి వాళ్ళకి. పేరెంట్స్ చిన్నప్పటి నుంచే వాళ్ళ మైండ్ని స్ట్రాంగ్ చేయాలి, వాళ్ళని ఇండిపెండెంట్గా చేయాలి, డిపెండెన్సీ తగ్గించాలి, ముఖ్యంగా డిపెండెన్సీ తగ్గించుకోవాలి, ఇండిపెండెంట్ అవ్వాలి. ప్రతిదానికి 2+2 ఎంత అంటే మనం డివైస్ చూడకూడదు. సో యాజ్ ఫర్ అస్ పాసిబుల్ మన మైండ్, మన ఫిజిక్ని మనం పని చేయించాలి. ఇఫ్ ఇట్ ఈస్ బియాండ్ అప్పుడు మనం వీ షుడ్ టేక్ హెల్ప్. సో ఎంత ఇండిపెండెంట్గా మనము ఆలోచిస్తామో, ఎంత ఫిట్నెస్ని మనం పెంచుకుంటూ వెళ్తామో, మన లైఫ్లో భయము ఆందోళన ఉండవు. ఒకవేళ మనకు ఏదైనా కష్టం వచ్చినా దాన్ని తట్టుకునే శక్తి మనకి రావాలి, స్ట్రెస్ మేనేజ్మెంట్స్ రావాలి. కింద పడ్డా లేచి మళ్ళీ మనం దానికి మందు పెట్టుకొని మనమే మళ్ళీ మనల్ని మనమే మోటివేట్ చేసుకొని ముందుకెళ్ళే శక్తి పిల్లలకి తల్లిదండ్రులు గురువులు కల్పించాలి. ఇప్పుడున్న యూత్ కూడా మీరు ఏం చేస్తున్నారో దాన్ని బాగా అనలైజ్ చేయాలి. మనం ఏం చేస్తున్నాం రోజు, మన రొటీన్ లైఫ్లో మనం ఏం చేస్తున్నాం, మన టైంనంతా దేని మీద పెడుతున్నాం, దీనివల్ల నా లైఫ్కి ఏం జరుగుతుంది అనేది ఒక్క నిమిషం ఆలోచిస్తే సో మీరు మీకు మీరు మెయిల్ చేసుకుంటారు, మీ కుటుంబానికి మెయిల్ చేస్తారు, సొసైటీకి మెయిల్ చేస్తారు, ఈ మొత్తం యూనివర్సిటీకే మెయిల్ చేసే గొప్పవాళ్ళు అవుతారు. రైట్ రామాచారి గారు, మీకు ఇష్టమైన లలిత సంగీతంలో లలిత ప్రియ కమనం సాంగ్ పాడేసి కంప్లీట్ చేద్దాం షోని. లలిత ప్రియ కమలం విరిసినది, లలిత ప్రియ కమలం విరిసినది, కన్నుల కోలనిని ఉదయ రవి కిరణం మెరిసినది, ఊహల జగతిని ఉదయ రవి కిరణం మెరిసినది, అమృత కలశముగా ప్రతి నిమిషం, అమృత కలశముగా ప్రతి నిమిషం, కలిమికి దొరకని చెలిమిని కురిసిన రుదగువరమిది లలిత ప్రియ కమలం విరిసినది. థ్యాంక్ యూ సో మచ్ రామాచార్య గారు, అండ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాంట్రిబ్యూటింగ్ టు ద సొసైటీ. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు నాదబ్రహ్మ ప్రత్యేక కార్యక్రమాన్ని వీక్షించారు కదా, మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.